అన్ని దేవుళ్ళని చూశాం, అది యాత్రలో చేశాం. నీ కోరిక తెలియదే? ఏ, నా ఒక్కదానికేనా? నీ కోరిక మాత్రం తీర్చడం లేదు. నిజమే శాంత, ఇన్నాళ్లకు మన ఆశను ఫలించి ఈ రెండెళ్ళు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాను అంటే. అప్పుడు రావబాబుల గారికి వంశోద్ధారకుడు పుడతాడు, ఆ తర్వాత నన్ను జాగ్రత్తగా చూసుకోకపోయినా పర్వాలేదు అంతేనా? అమ్మమ్మమ్మో, అప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోను. ఎందుకు? ఎందుకంటే నాకు నువ్వు, నీకు నేను చూడు. అప్పుడు వెంటనే మన అబ్బాయికి చూడు కావద్దు. అందుకే. అబ్బో, చాలా ఆశ ఉంది. ఏం బాబు, ఏం జరిగింది? బాబాయ్, అకస్మాత్తుగా ఉన్నట్టుండి మీ అమ్మగారికి నొప్పులు వచ్చి చాలా బాధపడుతుంది. ఏమైంది సార్? ఏమైంది? ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఏమైనా ఉందండి, నా భార్యను అడ్మిట్ చేయాలి. ఐ సీ, సో సారీ. దగ్గరలో ఏమి లేదే. ఈ పక్క ఊళ్ళో ఒక మిషన్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. రావాలా? God is unkind. Doctor, I am very sorry. విధి ముందు మా వైద్యం కూడా ఏమీ పనిచేయదు. భగవంతుడా, ఎంత అన్యాయం చేశావు! రెండు ప్రాణాలు ఒకేసారి తీసుకెళ్ళిపోయావా? రాఘవేంద్రరావు గారు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉంటారు. అంతకన్నా చేయగలిగింది ఏముంది? డాక్టర్ పోయిన నా శాంతను తీసుకురాగలను, చక్కని నా బిడ్డను తెచ్చుకోగలను. ఏం జరిగింది? చూడండి బాబు, రెండు తులాలు ప్రాణం తీసుకోవాలని గన్నారు పంపుతుంది బాబు. ఎందుకు ఇంత అఘాయిత్యం తలపెట్టావు? ఏమి చేయమన్నారు బాబు? చూడండి, వీళ్ళంతా నా సంతానం, పోషించే దారి లేదు. ఆయన ఏమి పట్టించుకో, దోపిడీలు దొంగతనాలు తప్ప వేరే వ్యాపకం లేదు. సంవత్సరం ఇలా బిడ్డలు కంటూ ఎంతకాలం బ్రతకమంటారు? ఏం చూసుకుని జీవితమంటారు? అందుకు ఇదేనా మా మార్గం? సంతానం ఉన్న వాళ్ళందరికీ సావేనా శరణ్యం. ఇంకెన్నడూ ఇలాంటి ప్రయత్నం చేయ. నర్స్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. పదండి అమ్మా. అత్తయ్య, రామ్మ, పార్వతి, రామ్మ. నారు పోసిన వాడు నేరు పోయాడు. రామ్మ, వస్తాను డాక్టర్. గాడ్ బ్లెస్ యూ. విన్నావా రామయ్య? నటింటి ఇది విని సంతోషపడదాం అనుకున్నాను. ఆ భగవంతుడు ఎంత ఏడిపిస్తున్నాడు. బాబు గారు, మీ ఆవేదన నాకు తెలియంది కాదు. నోరు విప్పి మీరు చెప్పలేకపోయినా నోరు లేని నా మనస్సుకు తెలుసు బాబు. మీరు అడగలేకపోతే ఆ పార్వతమ్మ నేను అర్థిస్తాను. రామయ్య, అవును బాబు. ఏమిటి బాబు మీరు అనేది? నా బిడ్డనా? అవునమ్మా, ఎంతో పుణ్యం చేశాం. బంగారం లాంటి సంతానాన్ని ఆ భగవంతుడే పెంచాడు. కానీ పోషించడం భారమై వాళ్ళే బరువు అనుకుంటున్నారు. సిరి సంపద అన్నీ ఉండి ఒక్క నలుసు కోసం మా అయ్యగారు అలమటించిపోయారు. ఈనాడు అన్యాశలు పోగొట్టుకుని ఏకాగ్రం మిగిలిపోయారు. ఈ పసికందు ఆయన జీవితం వాడిపోకుండా కాపాడగలడనే నమ్మకం నాకుంది. కాదనకమ్మా. బాబుగారు, నీ మాతృహృదయాన్ని చంపుకోమని చెప్పే నీచ స్థితికి నన్ను భగవంతుడు ప్రేరేపించడు నా దురదృష్టం.
అంత మాటలకండి బాబుగారు. సందేహించకమ్మా, నీ పాపాన్ని పువ్వుల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేస్తారు, లక్షల ఆస్తికి వారసుని చేస్తారమ్మా. బాబు, నిన్ను గర్భంలో ఉండగానే చంపుకోవాలనుకున్న పాపాత్మురాలి, అందుకు నన్ను శిక్షిస్తున్నావా బాబు? నీ అమ్మ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా బాబు? వెళ్ళు నాన్న, వెళ్ళు. నువ్వైనా సుఖంగా ఉండు. పెద్దవాడివి, ఆ బాబుగారి పేరు ప్రతిష్టలు పెట్టు నాన్న. వెళ్ళు బాబు. అమ్మా, నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం ఈ జన్మలో తీర్చుకోలేదు. ఇంతకన్నా ప్రతిఫలం ఇంకేమి కావాలి బాబుగారు? నా బిడ్డకు ఒక భవిష్యత్తు చూపిస్తున్నారు. ఆ తృప్తి ఆనందం అదే నాకు చాలు చాలు బాబు. వస్తాం. బాబుగారు, పేదరాని కడుపున పుట్టిన బిడ్డ, ఇంతవరకు చరంజీవ్ దొంగతనాల్లోనూ జైళ్లలోనూ గడిపిన తండ్రికి ప్రతిరూపం. ఇలాంటి పవిత్రుల చేతుల్లో పెరిగి మంచితనాన్ని పెంచుకుని ప్రయోజకుడు కాగలడనే నమ్మకం నాకుంది బాబు. ఆ నమ్మకం నిజం కావాలండి. అతనికి ఏనాడు తన పుట్టు పూర్వోత్తరాలు తెలియకూడదు. ఈ రహస్యం మీలోనే దాచుకుంటానని మాట ఇవ్వండి బాబు. ఇక నువ్వు మీ అమ్మను మర్చిపోవాలి. నీకు అమ్మ నాన్న సర్వస్వం బాబుగారి. బాబు, కన్న తల్లిగా నీకు నేను ఇవ్వగలిగింది చేయగలిగింది ఇది ఒక్కటి. ఇదే నీకు శ్రీరామరక్ష. క్షేమంగా వెళ్ళిన నాయన,
విద్యార్థులమైన మాచే ఈ రూపకాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ప్రిన్సిపాల్ గారికి, మిత్రులందరికీ కూడా మా కృతజ్ఞత. ఒక విషయం, దీని రచన, దర్శకత్వం, నిర్వహణ, పాత్ర పోషణ అన్నివే మిస్టర్ ప్రకాష్ బాబు. అదేమిటి బాబు, తమరు ఎక్కడే ఉండి అంత చూసినట్టే మాట్లాడుతున్నారు? ప్రకాష్ నా కళ్ళల్లో కలుపా, నేను చూడకపోయినా నా కళ్ళు చూస్తూనే ఉంది. ప్రకాష్ బాబు. ఏం తాత, ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారా? అయ్యగారి కళ్ళ ముందు మీరు లేకపోతే డాక్టర్ వచ్చి మాత్రం ఏం లాభం బాబు? ఏం బాబు, కాలేజీ ఫంక్షన్ బాగా జరిగింది. మావయ్య గారు, మీ అబ్బాయి గారికి ఆరుబస్త మిరపకాయలు దిష్టి తీయించండి. అవును మావయ్య గారు, ఒకటే దండలు, ఒకటే తప్పట్లు. ప్రకాష్ బాబు కాబట్టి తట్టుకున్నాడు, నేను అయితే కరిగిపోయేవాడిని. అవన్నీ ఇవే దండలు బాబు. ఈ సంగీత రూపకాన్ని అమోఘంగా రచించిన శ్రీ ప్రకాష్ బాబుకి తెలుగు అసోసియేషన్ తరఫున పూలమాల. ఈ రూపకాన్ని బ్రహ్మాండంగా దర్శకత్వ భారం వహించినటువంటి శ్రీ ప్రకాష్ బాబుకి డ్రామాటిక్ అసోసియేషన్ తరఫున. మంచిడు మంచిడు పూలమాల. ఈ రూపకంలో ఒకే ఒక వ్యక్తి పంచపాండవంలాగా నాలుగు పాత్రలను ఏకకాలం ముందు నటించినందుకు, అమోఘముగా నటించినందుకు, దిగ్విజయముగా నటించినందుకు లేడీస్ కల్చరల్ అసోసియేషన్ వారి పూలమాల. ఆడవాళ్ళు వేసింది అత్త, ఆడవాళ్ళు వేసింది. నేను ముట్టుకోను, ఆ పాప నాకెందుకు పాపం, నువ్వే వేయి పాపం. ధైర్యం ధైర్యం. వెయ్యమ్మా, రేపు ఎలాగో వాడి మెళ్ళలో వెయ్యాల్సిందే. ఆ ముచ్చట ఈనాడే చూస్తా. ఓహో, ఇంతకంటే అప్సర్స లాంటి కోడలు దొరకదనా? అప్పుడే ముడిపెడుతున్నారు. దండలు కూడా మార్చేసుకున్నారన్నమాట, మంచి సమయానికే వచ్చాను. లింగం గారా, దయచేయండి, ఇచ్చో గదు పట్టుకో. శ్రీ పరమోత్సవీయులు, మీ యజమానుడు అయిన శ్రీ 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 పానకాలనారాయణం గారి ఏకైక పుత్రిక చీ సౌ శోభాదేవిని, రావు బహదూర్ రాఘవేంద్రరావు గారి ఏకైక పుత్రుడు శ్రీ 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 ప్రకాశ బాబు వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్న ఈ శుభ సమయంలో మీరు ఏం చేశారు? రండి దయచేసి. అదేంటి బాబు ఆడకూడదా? ఆ మాత్రం అర్థం చేసుకోలే ఉంటాయో, అలా అంటే తొందరగా ముహూర్తం పెట్టించండి అన్నమాట. కలిసి చదువుకున్నారు, కలిసి తిరుగుతున్నా, నీ ఉండగానే వాళ్ళిద్దరిని ఒకటిగా కలిపేస్తే పానకాలు ఇచ్చిన మాట నిలబడుతుంది. నా కోరిక నెరవేరుతుంది. అదే బాబు మా అయ్యగారు కోరిక కూడాను, అందుకే నన్ను పంపించారు. మీరంతా మా ఊరు వచ్చి 10 రోజులు ఉంటే ఏదో విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది. కట్నాలు కానుకలు ఇచ్చి పుచ్చుకోడాలు అన్నీ మాట్లాడుకుని ఆత్యతోటే ముహూర్తం పెట్టుకున్నట్టు ఉంటుంది. కట్నాలు కానుకలు ఏమిటి? మీ అమ్మాయికి మా అబ్బాయి కట్నం, మా అబ్బాయికి మీ అమ్మాయి కాదు. ఓహో, ఏం బాబు భలే వాడివిలే నాన్న. అందతందాలు ఉంటే కట్నం కానుకలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇహం లేనప్పుడు పరమైన దక్కాలిగా మరి. అయితే ఎంత కమ్ముడిపోతారో సెలవు ఇవ్వండి. నువ్వేమిస్తావో చెప్పు, బేరం కుదిరితే ఆలోచిస్తాం. బావా బావా, మా నాన్న సంగతి తెలుసుగా, కుళ్ళిపోయిన పొండి అయితేనే కుక్క పారేస్తాడు. ఇదే ఛాన్స్, గట్టి పట్టు పట్టే సగం ఓటో నాకు ఇచ్చేసి కాఫీ పంపించేసి గ్రామ్ ఫోన్ రికార్డ్ కంపెనీ నా చేత పెట్టించేసి అంతే మా నాన్న పాపం, మరి మన పాపం పాపం. అరే నేను మాత్రం ఆయన ఇబ్బంది పెడతానట్రా పాపం. పెళ్లి కాగానే జస్ట్ ప్లేన్ లో అలా అలా ఒక ఫారెన్ ట్రిప్, కొత్త క్యాడిలాక్ కారు, ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటానికి ఒక 10 లక్షలు డబ్బు. 10 లక్షలు అయితే ఇకనే ఈ పెళ్లి ఎలా చేసి మా అయ్యగారు అలా తెలుపు తెలిపోవచ్చు. ప్రకాష్ నీ చిలిపితనం ఇంకా పోలేదు బాబు. పిచ్చి పిల్ల, ఇదంతా నిజం అనుకుంటుంది. శోభ పెళ్ళి ఒక ముందే అంత కోపం చూపిస్తే పెళ్ళి అయ్యాకే మిగులుతుంది? మీరున్నారుగా, ఆగండి, మీరు అడిగిన వరాలు ఇంకా తీర్చండి. చిన్నగా ఆలోచించుకొని ఇంకా ఏమైనా మర్చిపోయారేమో చూడండి. అవును శోభ, అయితే ముఖ్యమైన విషయం మర్చిపోయాను. నువ్వు నిజంగా గుర్తు చేయకపోతే
జీవితాంతం బాధపడి శోభ, జన్మ జన్మలకు మనం ఎలాగే ఉండిపోతే ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత మనం కొత్త జన్మలెత్తి ఇలాగే ఉండం. అయితే అందాక నువ్వు మీ ఊళ్ళో నేను ఈ ఊళ్ళో తపస్సు చేస్తూ కూర్చోవాలన్నమాట. నేనెక్కడున్నా, నేను ఉండేది ఇక్కడేనా? ఒక్క 10 రోజులే కదా బాబు, తమరు కూడా వస్తే ఎంతో నిండుగా ఉంటుంది. అవును మామయ్య గారు, ఇంట్లోనే 10 అడుగులు నడుస్తుంటే ఆయాసంగా ఉంది, నేనెందుకు లేవయ్యా? అయితే మాత్రం భయం ఎందుకండి, మా అబ్బాయి గారు గణపతి డాక్టర్ అయ్యారుగా. మామయ్య మీరు మాత్రం నా చేతుల ద్వారా మాత్రం మీదండి, మీరు 1000 కాలాల పాటు బతకాలి. అదేమిటి డాక్టర్వి, ధైర్యం చెప్పాల్సి వాడి, నువ్వు ఎలా అంటే ఎలా? నేను డాక్టర్నండి. అసలు కాలేజీ మొహం ఎప్పుడు నా చూశాను పాపం. ఇదిగో ఇల్లెంగో మా నాన్న కలిసి వేలకు వేలు ఖర్చు పెట్టి నన్ను డాక్టర్ చేశారు, అంతే నా పాపం. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు? డాక్టర్ అయ్యారుగా ఎవరి కోసం? కట్నాల కోసం, మా నాన్న నా మీద వ్యాపారం చేయడం కోసం. మావయ్యారు, నా బాధ మీకు తెలియదు మావయ్యారు. రక్తాన్ని చూస్తేనే నా నాడు ఆగిపోతుంది, నాడిని పరీక్షిస్తుంటే నా గుండె ఆగిపోతుంది. నేను దేవహింసం చేయలేను మావగారు, నా చేతుల ద్వారా జనాన్ని చంపలేను మావగారు. నాన్నగారిని అంత చేసే మాటలు అనకూడదు బాబు, టైం అయిపోతుంది, బయలుదేరండి. నేను రాలేను లింగం, ఇంటికి వెళ్ళగానే ఆసుపత్రి పొద్దు పెట్టిస్తాడు, రోగులందరినీ తీసుకొస్తాడు, రోగాలన్నీ నాకు అంటగడతాడు. నేను రాలేను లింగం. నేను పంపిస్తాక మీరు వెళ్ళండి. వెళ్ళిపో. వస్తానండి. మేనేజర్. ఎస్ సార్. అబ్బాయి వాళ్ళు రేపు ఊరెడుతున్నారు, కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించు. అలాగేనండి. బాబు గారు, మన ఎస్టేట్లోని పని వాళ్ళు మళ్ళీ గొడవ లేవదీశారట, ఈవేళ మన గుమస్తా ఉత్తం రాశాడు, మీరు ఒకసారి చూస్తే. ఏముంది చూసేందుకు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళ బాధలేవో వాళ్ళకుంటే. ఏం బాధలు బాబు గారు, 2 ఏళ్ళైనా కాలేదు అందరికి జీతాలు పెంచి, మళ్ళీ పాత పల్లవే మొదలెట్టారు జీతాలు పెంచలేదని. భుజంగం గారు, రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతాయి. మళ్ళీ పెంచాలంటే సాలీనా 50,000 బట్వాడా పెరుగుతుంది బాబు గారు. పెరగనివ్వండి, వాళ్ళ వల్ల మనం ఇంత పెరిగినప్పుడు వాళ్ళు మాత్రం పెరగద్దు పాపం. మీ ఇష్టం. బాబు, అమ్మాయి శోభ, ప్రకాష్ బాబు అసలు వడ్డీలే కలిసిపోయారు బాబు. ఏ మనం తాత్సారం చేశావా, అసలీ పైదాలు మొత్తం పెరిగిపోతుంది. సరే సరే. నమస్కారం పానకాల గారు. ఏం కోటయ్య, ఏం పని మీద వచ్చావు? తమ కోసమే బాబు. ఆయన కోసం కాకపోతే నా కోసం వస్తామటయ్యా, పళ్ళకొచ్చి ముంత దాయడం ఎందుకు? ఎంత కావాలైతే 1,000 రూపాయలు సర్దితే పంటల్లో తీర్చేసుకుంటాను, మీ మేలు మర్చిపోలేను బాబు. ఇచ్చిన డబ్బు మర్చిపోకుండా ఉంటే చాలయ్యా, చేసిన మేలు మర్చిపోయినా పర్వాలేదు. భలేవారండి, కోటయ్య పెద్ద మనిషి, నిజాయితీ పరుడును, పొలం తాగట్టు పెట్టి మరీ డబ్బు చూసుకుంటాడు. అమ్మమ్మమ్మమ్మా, కండిషన్ మనిషి. ఏమిటో కోటయ్య, ఒకళ్ళ కష్టాలు ఆదుకోవటం అంటే నాకు మహాసరదా, కానీ ఆ పత్రాలు అవి రాయించుకోవటం అంటే అబ్బబ్బబ్బబ్బా, నాకు గిట్టదయ్యా, మనసు చివుక్కుమంటుంది అనుకో. మంచిదే కదా బాబు, తొందరగా తీర్చేయాలనే తాపత్రయం ఉంటుంది. సరే లింగం, కోటయ్య డబ్బేదో ఇచ్చి అబ్బబ్బబ్బా చెప్పడానికి నోరు కూడా రావటం లేదయ్యా. అదే తనకా పత్రం రాయించుకో. రే గంగులు, మన అమ్మాయి వాళ్ళు వస్తున్నారా, మన పెద్ద బండి కట్టి స్టేషన్కి పంపించాలి, ఆ ఏర్పాటు ఏదో చూడు. చిత్తం బాబు. వస్తాను బాబు. మంచిది కోటయ్య. లింగా. అయ్యా. బాబు, ఎన్ని ఎకరాలకు రాసావేమిటి? ఎకరన్నారా? ఎడవలేకపోయావు, ఆ 2 ఎకరాలు రాస్తే నీ చేతులేం పడిపోతాయా? ఎటు మనం ఇచ్చిన గడువు లోపల ఆ బాకీ తీర్చలేడు, అప్పుడు ఆ 2 ఎకరాలు మనకే దక్కేవిగా. ఇప్పుడైతేం బాబు, 1.5 కింద మార్చాను, మనం రాసింది వాడు చూశాడా ఏడ్చాడా? సరే సరే, గుట్టు తప్పుడు కాకుండా ఆహ్వరించు, మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అమ్మాయిని తీసుకురావాలి. పొద్దునే గంజిగా పొద్దునే మొదలెట్టావు? లేకపోతే ఏంటో మా కడుపు కాలిపోతాంటాను. ఇప్పుడే వండుతాను. నువ్వు వండేదాకా ఇక్కడ పడి ఉంటాను. ఊళ్ళో బలాదు తిరిగే వాడికి వీడి పౌరుషం ఒకటి. పడవి కానీ
నేనేనే పెళ్ళాం పేడసకి. బాగుంది మోడ్ సార్, ఈ పాటికి నానుంటే ఏమయ్యేదో తెలుసా? ఇంకా సేపటి దాకా మీ నాన్న రాకుండా ఉంటే ఏమవుతుందో ఆలోచించు. ఏమవుతుంది? దొంగతాటుగా మొగుడొచ్చి పరాత్కాలు ఆడేళ్ళాడని పెళ్ళాం సంతోషపడుతుంది. ఎందుకు బావా ఈ చాటు మాటో బతుకు? మనకి పెళ్ళే ఎంతకాలమైంది? ఒక్కనాడన్నా ఇంట్లో అడుగు పెట్టానా? పెడుదుగానే పెట్టడం పెట్టడం మహారాణిలా పెడదు గాని. అది జన్మకు జరగదు. నీ బుద్ధులు మారు, నన్ను మా నాన్న కాపురానికి పంపడు. ఈ కట్టి ఇలా కాలిపోవలసింది. ఇదిగో నేనెంతో కష్టపడి కాపలా కలిసి నిన్ను చూసిపోదాం పాపనిస్తే ఇదంటే నీ మర్యాద? నాకు అసలే పొద్దు నుంచి కడుపులో కలుతాను, నీ ఎడుపుతో మరీ మండిపోతుంది. ఎందుకులే, ఎంతే చేయలాపు, పద అన్నం పెడతా. మళ్ళీ నాన్న చెవాలయ్యి. అబ్బా మజ్జిగ పులిసి ఏంటి తాటి కళ్ళు లేకుండా ఎక్కుతాండి, నిస్సా ఎక్కుతాండి. అటు అమ్మలా కూర్చుంటే అటా ఎక్కుతే అవదన్నా. ఈ గతం చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా? రామాయణంలో ఏంటి, రామాయణంలో గోపిక కిట్టముత్తి గారి కిట్టాకి తిరుగుతుంది. కిట్టయ్య సత్తులోని సొల్ల బువ్వ పుట్టి మీద ఉల్లిగడ్డ కలిపి కొట్టు కిట్టమూర్తి నా కిట్టమూర్తి నా కిట్ట నా కిట్ట నా కిట్ట నా కిట్ట. ఆపేదారా పాట పాడు. అది కాదు నాన్న, బాగుందరు బాగు అలా అలా పోతుంటే నేనే రమ్మన్నాను. మంచిదేలే, ఏంటా ఇవాళ నా చేతులు శమశములాడుతుండీ, ఎవరికి మూడిందబ్బా అనుకుంటూ వస్తున్నా. ఇది ఆ సంగతి అల్లుడు గారి కోసం అన్నమాట. మావయ్య మాటలు మర్యాద కదని నా నోరు మాట్లాడదు. నీ నోరే చెడ్డదిరా, నాకు చేతులు కూడా చెడ్డవే. నేను లేని వాటిని చూసుకుని ఇంట్లో దొరతా, ఎంగిలి మెతుకుల కోసం కుక్కలాగబడతా. నీ పాడు ఎందుకురా జన్మెత్తావు? ఏమాత్రం చీము నెత్తులు ఉన్నా నువ్వు ఏనాడో బాగుపడి ఉండేవాడు. మీ నాన్న బతికున్నంత కాలం మీ అమ్మను ఎప్పుకు తిన్నాడు, ఇప్పుడు నువ్వు దాపరించావు దాన్ని చంపుకు తింటానికి. లేకపోతే ఎండనక వాననక మీ అమ్మ పొలం పట్టుకుని నానక చాట్లు పడుతూ ఉంటే దుక్కలాగా ఉండి బదా నమ్మటం బలా దొరుకు పడతా, ముప్పొద్దులో నెక్కి గంగిరెద్దులో తిరుగుతాయి. యాచితను గుర్తెట్టుకో, నువ్వు అన్నవన్నీ నీకు వడ్డీతో సహా ముట్ట చెప్పరా? వీడు చింతలపల్లి రంగడే కాదు, పార్వతమ్మ కొడుకే కాదు. జ్ఞానం పెట్టుకో. ఈ పౌరుషం నీ సంపాదన మీద చూపించి బాగుపడిపోతావు. ఎందుకే ఏడుపు, సన్నాసి కోసమేనా? కాదు, నువ్వు కాళ్ళు కడిగి నా మెళ్ళ తాళి కట్టించేదే వాడి కోసం. నీకు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తావు నాన్న? నాకే పెళ్ళి, మా ఇద్దరిని ఇలా పోత పెట్టడానికేనా? ఏంటి నువ్వు అనేది, నేనేం కసాయివాడిని అనుకున్నావా, కాటి కాపరని అనుకున్నావా? ఏదో అట్ట నాలుగు చివట్లు పెడితే వాడు దారికి వస్తాడు, కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదించుకుని నేను లక్షణంగా ఏరుకుంటాడని కాదు. లేకపోతే నీ మీద నాకేం ఇదే? పద పద వెళ్ళి నీళ్ళు పెట్టు పిచ్చి సన్నాసి. గణపతి అరే ఎందుకు? ఎందుకా, మీ ఊరి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఒంట్లో ఉన్న అవయవాలు యథాస్థానంలో ఉంచుకు వెళ్ళేటందుకు. పాపం సుకుమారులు, అందుకే అప్పుడప్పుడు పల్లెటూళ్ళు ఏ స్థితిలో ఉన్నాయో చూస్తూ ఉండాలంటారు. ఓహో అలాగా, చూస్తాం చూసి వస్తాం, ముందు మీరు సాగారండి. అయ్యో ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను బావగారు. టాటా. నీ పాపం మరి మన పాపం అంతే పాపం. పాపం గణపతి దగ్గరికి రా, పెద్ద వాళ్ళు అడగకూడదు, చిన్న వాళ్ళు చెప్పకూడదు. అబ్బా అబ్బా, నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి నీకు ఒకటే అబ్బా, నాకు నరాలన్నింటికి అబ్బబ్బా అబ్బా అబ్బా. అబ్బాయి గారు డాక్టర్ అయ్యారు కాబట్టి కళ్ళు కాళ్ళలోకి వచ్చాయా? గౌరీ నువ్వు వస్తున్నావు డాక్టర్ డాక్టర్ నా ఉంటే ఇక్కడ నుంచి ఇచ్చే దగ్గర పడినప్పుడు నక్క దోసగా ఎముక బతుకుతాను. తర్వాత నీ మాపం పాపం అంత ఆశ పెట్టుకోకండి, మీకోసం మీ నాన్నగారు ఇలా తీసుకుని ఆసుపత్రికి పెట్టిస్తున్నారు. ఆసుపత్రి పెట్టించుకోండి మనకి ఆసుపత్రి. ఏమండి ఏమైంది?
చచ్చిపోతున్నాను గౌరీ. ఆసుపత్రి పెట్టి లోపల ఆఖరి చూపులు చూసుకుని పాపం వెళ్ళి. నీ కళ్ళు లేవు గౌరీ. గౌరీ గౌరీ బాబు గారు, బాబు గారు. ఏమిటి, ఏం జరిగింది? ఇంతలో నేను 100 ఏళ్ళు నిండుతో ఎరుకోలేరు బాబు గారు. ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు బాబు గారు. వచ్చే అమావాస్యగా 6 ఏళ్ళు నిండుతాయి. పాప కాలం తీరింది, పోయాడు. ఏం చేస్తా, ఉరుకో ఉరుకో. ఓ చిన్న సాయం చేయండి ధర. ఏమిటి? కాస్త ఈ దగ్గర కాపలా ఉండండి. నేనంటే ఊళ్ళోకి వెళ్ళి 25 రూపాయలు సందా తెచ్చుకుని తీసుకో తీసుకో. లేకరా బతకరా. పాపం బాబు గారు అంతా నిజానికి నీళ్ళు గడిపాడు. పదా నీ చావు తెలుగుతూ బతకడానికి ప్రయత్నించు. అనవసరంగా బ్రతుకున్న దాన్ని చెప్పి దానికి ఇదిగో 5 రూపాయలు. పదాగర్రా, అసలు అదేం పుట్టుకే నువ్వు విన్నాను. గౌడికి ఇచ్చావులో గంట కొట్టినట్టే. బాలే కొడుకును కన్నావు చెల్లెమ్మా. మామయ్య, అమ్మకి అన్నయ్య ఒక్క కొడుకే, నీకు మేనల్లుడు అల్లుడు కూడా, మర్చిపోకు. అందుకే అటు మింగాలేక ఇటు కక్కలేక చస్తున్నా. చెల్లెమ్మా నువ్వు కూడా కాస్త కరుగ్గా ఉండాలి. నా మాటిని ఆయన 4 రోజులు ఆ గొడ్డ కొట్టంలో బారే హరిచి గీ పెట్టిన పచ్చి మంచినీళ్ళు కూడా ఈమాక. అది తల్ల దేజము దిగలేదంటే. అన్నయ్య కలిగిన సంతానముడు, నాకు మిగిలింది వీళ్ళిద్దరు. ఈ 2 కళ్ళల్లో ఏది పుడుచుకున్నా ఆ బాధ నాదే కదట. అట్టనే నేను ఎత్తికెక్కించుకున్నాను. అర్థమైన వాళ్ళు నా గడప తొక్కడానికి ఇదే పత్రమా సరేంద్రం? ఏం చదువుతా నిన్ను అడిగేది? రంగా, ఏమిటి నా మాటలు? నోటికి శుద్ధి బద్ది లేకుండా. అయ్యో రాత, అవన్నీ మనిషి అన్నోడికే. ఏం కూర్చో రంగా. కానీ డబ్బు సంపాదన లేని వాడికి కాళ్ళు కడిగి బిడ్డనిచ్చాడే, ఇదేనట్ట నువ్వు ఆయనకి ఇచ్చే మర్యాద? ఆయన మొహం చూడడానికి నీ ఇష్టం లేకపోతే వెళ్ళు, నువ్వే బయటకు పోరా. పో. ఇంకా 5 రూపాయలు మిల్లులో పని దొరికింది, బజారా ఇచ్చారు. వస్తాను అన్నయ్య. ఎక్కడికి అన్నయ్య? ఏంటో వస్తాను. బాబు, ఈ మంచి రోజు కోసమే రా మేమంతా ఎదురు చూస్తున్నది. గౌరవంగా 4 డబ్బులు సంపాదించుకోండి, అంతకన్నా నీకు కావాల్సిందే ఉంది. చెల్లెమ్మా వస్తానే, ఆడికి తొందరగా గూడు పెట్టి పంపించు. బిల్లులో పని దొరికిందిగా, మేనేజర్ బాబు. నువ్వు మారిపోయావని ఎంత మురిసిపోయా. అమ్మా అది దొంగ సొమ్ము కాదే, ఎవడో లక్షాది గారు నీళ్ళ పడి మునిగిపోతంటే. నిజం గౌరీ, ఎవడో లక్షాది గారు నీళ్ళ పడి మునిగిపోతంటే. ఏమక్కర్రే, నేను చెప్పింది అబద్ధం అంటే? ఇదంతా మాదే. పాతకోటేసుకుంటే పారకాల గారంటే ఏమనుకున్నా. నిజంగా మీ నాన్న షావుకారే, ఈ ఊళ్ళో సగం పొలం అయింది. ఉన్నవాళ్ళ కనిపిస్తే వచ్చే అల్లుడు చెవులు గుంజి లాగుతాడేమోనని. వచ్చే అల్లుడు కావాల్సింది మీ నాన్నగారి చెవులు గుంజీలు లాగులు కాదు. ఏమిటో మరి? ఏమిటా, వెన్నెల రాత్రులు ఊరికినే పోనీయకుండా మొగుణ్ణి చెవులు గుంజి లాగి కూర్చోబెట్టే ఆయన కూతురు. ఏ లింగం,
ఏమిటి పిచ్చుకులా పరిగెత్తున్నావు ఎక్కడికట్ట? తమరు అక్కడ ఉన్నారేమోనని. ఇక్కడే ఏడ్చాలే. ఏమిటి ఆ పార్వతమ్మ మళ్ళీ నాగల పుచ్చుకు తెగ దున్నేస్తుందండి. అది చెప్పడానికి వచ్చావు అయితే? ఇక్కడ అబ్బే ఈ పొలం పైన నీకు ఏ విధమైనటువంటి హక్కు పుక్తాలు లేవు. అది మా పానకాలు గారికి ఏనాడో చెందిపోయింది. నువ్వు తక్షణం ఖాళీ చేసి బయటకు పో అని చెప్పేద్దాం. నోటు దాకా వచ్చిందండి. ఎడంకన్ అదిరించి ఆడది అందులోనూ చేతిలో నాగలు కూడా ఉంది. అఘరించాలి తట్టమ్మ. బాబుగారు నాకేం మర్యాద అక్కర్లే. ఇదిగో పార్వతమ్మ, నీ మర్యాదను తగ్గించుకుంటావా లేకపోతే బయట గెలిచించమంటావా? బాబుగారు ఈ పొలాన్ని నమ్ముకుని రెండు పూట్ల ఇంత గంజి తాగుతుంది. మా పొట్ట కొట్టకండి, మాకు అన్యాయం చేయకండి బాబుగారు. అన్యాయం ఏంటమ్మా? అయ్యగారి దగ్గర పుచ్చుకున్న అప్పు మర్చిపోయావా? ఆ వడ్డీ లెక్కలో ఈ రాయి లెక్క చేతులు పడిపోతున్నాయి. ఎంతకాలం తగ్గుతామంటావు? ఆయన చేసే పాపాలన్నీ చిట్టాలో రాయటానికిగా నిన్ను పెట్టుకున్నది. రాస్తూ కూర్చో, పంటరాదని ఇచ్చేస్తాం. ఎవరి ఇంకా వాళ్ళకు మర్యాద ఎంత? నెక్స్ట్ బయటికి ముందు పానకాల గారు 500 రూపాయలు అప్పుకు ఎకరం పొలం రాయించుకుంటారా? ఇదేం న్యాయం బాబు? పెద్ద మనుషులు మీరన్నా న్యాయం చెప్పండి బాబు. నీ దయవల్ల నా అసలుకి ఎప్పుడూ ఆశ వదులుకున్నా. అసలు వడ్డీ సంగతి చెప్పవే. నీ ఎకరం పొలం నా వడ్డీకి సరిపోతే తెలుసా? ఇదిగో పార్తమ్మ, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళిపో, లేకపోతే అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ నువ్వు ఏమైనా చేయగలవు బాబు. మా కన్నీళ్లతో స్నానం చేయగలవు, మా ఆకలితో ఆడుకోగలవు. ఇది ఎన్నానో సాగదు బాబు, సాగదు. ఒక ఆడదాని ముసురు నీకు తప్పకుండా తగిలిపోతుంది. ఇది జ్ఞాపకం ఉంచుకో. పదగౌరి ఎవరండి? ఎవరామి? పార్వతమ్మని. పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు మనకు 125,000 మంది బాబు. మనమా వాళ్ళ కష్టాలు చూస్తూ ఊరుకోలేము. పోనీ పాపం కదా అని అడిగింది సహాయం చేస్తే ఇదిగో ఇది వరుస. బాబు నువ్వంటే అర్థం చేసుకోగలవాడివి కాబట్టి సరిపోయింది. ఇంకోడైతే నేను ఒట్టి దుర్మార్గుండని, కిరాతకుండని, ఒట్టి వేధవనని అనుకోరు. చీచీచీ, ఆ భగవంతుడు నాకింతటి జాలిగుండెని. మీదా జాలిగుండె బాబు, ఎన్నబోదు కాదట. ఏడ్చావు గానీ నువ్వు వెళ్ళి ముందు ఆసుపత్రి పనులను చూసుకోపో. బాబు నువ్వు అమ్మాయి అలా పచ్చ పచ్చటి పొలాల్లో కాసేపు తిరిగి చూసిరండి. అలాగేనండి, నేను వెళ్ళొస్తాను. నమస్కారం. మీ నాన్న ఏదో పచ్చ పచ్చని పొలాల్లో. రండి బాబు రండి, ఇంక మీరే అడిగిన రోజులందరూ ఏం చేశారు? నాయన డాక్టర్ గారు వచ్చేసారు, నీకు ఏం భయం లేదు. అలా వెళ్ళి కూర్చో. లింగం గుళ్ళో దప్పులున్న వాళ్ళంతా వీళ్ళేనటయ్యా? పట్టమని 10 మంది లేరు. ఈ మేడకి ఎలా కానివ్వండి బాబు, రేపు పొద్దున్నే పల్లి పల్లికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేసి తీసుకురాను. మరి పోతుంది దగ్గర పడింది రండి బాబు. అబ్బాయి ముందర కొబ్బరికాయ కొట్టి తర్వాత మీ వ్యవహారం చూస్తాడు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఆయన మంచిదేరా, ఇవాళ నీకు తగిలినట్టే రేపు ఆ రోగులకు తగిలిందనుకో, అది మనకి ఎంత లాభం? అటు వచ్చిన డబ్బుకు ఇటు తగిన దెబ్బకి రెంటికి మందులు వేసి 2 ఫీజులు పుచ్చుకోవచ్చురా. ఏమిటా అది? ఏమిటేమిటి నాన్న, ఈ కత్తులు, ఈ కటార్లు, ఈ ఆసుపత్రి వాసనలు, ఈ రోగులు వాసనలు, నా ఒంటి పొడవు నాన్న, నన్ను వదిలిపెట్టినా అన్న పాప. శుభం అంటూ ఆసుపత్రి పెట్టిస్తే ఏమిటో అవసరం మాట్లాడు. తరిగ్గా ఉండండి అయ్య గారు. అబ్బాయి గారు అసలే కంగారు పడుతున్నారు, మనం ఇంకా కంగారు చేస్తే ఎలా? అవును పాప. బాబు ముహూర్తం దాటిపోకుండా ప్రారంభోత్సవం జరిగిపోవాలి. కానివ్వండి బాబు, నాన్నగారు దేవుడితో సమానం. అవును పాప. అంతరే ప్రాంతం పాప తీసుకెళ్ళి. నాన్న నీ గుండెకాయ ఇది నాన్న. డబ్బు 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 అంటారు మా నాన్న గుండె పాప. నాయన నాన్న కంటే దేవుడు ఆ దేవుడు రా. ఏ విగ్రహం లేకుండా అన్ని పనులు సక్రమంగా జరగాలంటే ముందు ఆ దేవుణ్ణి ప్రార్థించాలి రా. ఇంకా తీసుకెళ్ళా. ఒరేయ్ ఆ మెళ్ళో దేవుడి మీద పెట్టరా.
కాకా, మా మనుషుల కంటే ఎంత మంచి హృదయం నీది, అందుకే చల్లగా హాయిగా ఉంది పాప. అబ్బాయి, స్వామి దగ్గర నుంచి ఫీజు తీసుకో. తీసుకోమంటావా? స్వామి విఘ్నేశ్వర, తమరిచ్చిన ఈ 5 రూపాయల ఫీజు సంవత్సరం తిరిగేలోగా 1000 ఇంతలు పెరగాలి. ఊరంతా రకరకాల జబ్బులు వచ్చి మా వాడి ఆసుపత్రి కిటకిటకిటకిటకిటలాడిపోవాలి. ఈ ప్రాక్టీస్ చూసి మా వాడికి కనీసం 2 లక్షల రూపాయలైనా కట్టమిస్తామని జనమంతా నా కాళ్ళ వెళ్ళబడాలి. అంతే నా కోరిక స్వామి. అవును పాప. లింగం, ఇక నుంచి మన ఆసుపత్రికి రోగులను తీసుకొచ్చే ఏర్పాట్లు, అంటే ఆ ఫీజు గీజు అంతా వసూలు చేసుకుంటే బాధ్యత అంతా నీదేశమా? నేను వస్తాను, నాకు చాలా పని. అబ్బా, అయ్యగారికి కూడా పలుకుతారా? గౌరీ అత్తా. ఏంటి డబ్బు? తల పొగరు. ఎవరికి? ఇంకెవరికి? మీ అయ్యగారికి, ఆయన సుపుత్రుడికి. గౌరీ గౌరీ, గంగ గౌరు అంటోని నేనేం చేశాను పాపం? మరి పాపం ఏమి చేయలేకపోయారని నా బాధ. మాకింత అన్యాయం జరుగుతుంటే నోరు లేని వాళ్ళ చూస్తూ కూర్చుంటారా? మీ మూలంగా మా అమ్మకి ఏమైందో తెలుసా? మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడుంది. అయితే ఇకనే మంచి పోనే, మన ఆసుపత్రి నుంచే మందు పట్టుకెళ్ళొచ్చు. ఏమంటారు అబ్బాయి గారు? లింగం, మన పాపం వాళ్ళకెందుకయ్యా పాపం? గౌరీ, ఇక్కడ మందులు తిన్నామంటే అంతే పాపం. ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మంచి మందు తీసుకుని పోదాం. పద అబ్బాయి గారు, మీరు వెళ్ళిపోతే ఇక్కడ రోగులకి ఏం చెప్పమంటారు? ఏం చెప్తామంటే డాక్టర్ గారు వైద్యం కోసమని ఆచార్య గారి దగ్గర వెళ్ళారు పాపం అని చెప్పా. పద గారు పద. ఇది నా పాపం. ఇదిగో జాకెట్ మాత్రం ఉంది. బాడీ హాస్యం కాదు శుభా. సరే, నా చొక్కా ఉంది. బూటు మరేం భయం లేదమ్మా, శోష వచ్చి పెడుతుంది. మీరు ఎక్కడ? అక్కడే బాబు గారు. పదమ్మా తీసుకెళ్దాం రాశోభ. మరేం పర్వాలేదు, ఆమెను కాస్త విశ్రాంతి తీసుకొని పడి. గౌరీ అమ్మా, ఆ బాబు గారు ఇదిమ్మా. ఇదిగో ఇక్కడే ఉన్నానండి. బాబుగారు, మేము వెళ్ళొస్తామండి. ఉండండి బాబుగారు. గౌరీ కాస్త దిష్టి తీసుకురామా. ఏమిటండి మీ చేదస్తాం? నాకెందుకు? మహారాజు లాగున్నారు మిమ్మల్ని చూస్తే కన్న తల్లికైనా కన్ను చెదుతుంది బాబు. కన్న తల్లి చూపే కరువైన దురదృష్టం ఉంటుంది. నాకు అయోగం లేదు. బాబుగారు, మా అబ్బాయి రంగడు. అవునండి. ఏంటి కోటికి చట్ట చూస్తున్నారు? అదే మరేం లేదు, నా ప్యాంటు నీ కోటు ఒకే గుడ్డని. అది గది సంగతి. అయితే ఈ కోటు మీదేనమాట? దొంగ నాయాలు గొడ్డగాడు పుట్టాడు పట్టుకు లగెత్తుంటే ఫామో తీసుకొచ్చాను బాబు. తీసుకోండి బాబు. అబ్బే పర్వాలేదు, లే ఉంచుకో, కష్టపడి. అమ్మో, మా అమ్మ సంగతి మీకు తెలియదు, అప్పుడే చూడండి ఎట్లా సొత్తుందో. నేనేదో పెద్ద దొంగతనం చేశానని. అమ్మా టెలిగ్రామ్. టెలిగ్రామా? ఏమిటి శోభ? ప్రకాష్,
మీ నాన్నగారికి ఆరోగ్యం బాగులేదు సార్. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. వస్తామండి. బాబు, ఏమైంది కదా నాన్న? వచ్చావా బాబు? వచ్చాను. నువ్వు రాకుండానే ఈ పండుటాకు రాలిపోతుంది అనుకున్నాను నాన్న. నిశ్చింతగా కళ్ళు మూస్తాను నాన్న. ఇక మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. నీకు వచ్చిన భయం లేదు నాన్న. నాకెందుకు బాబు భయం? నా బాబు పెరిగి పెద్దవాడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. నీ చేతుల మీదుగా దాటిపోవడం కంటే నాకు కావాల్సిందేముంది బాబు? ప్రకాష్, పోయే ముందు బరువులు బాధ్యతలు దించుకు వెళ్ళిపోవాలి నాయన. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. ఆ కాగితాలు అవి నువ్వు కూడా ఒక్కసారి చూస్తే. నాన్న, నా జీవిత సర్వస్వం మీరే. నాకు కావాల్సిందేముంది నాన్న? నిజం. నీలాంటి కొడుకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు బాబు. ప్రకాష్, వెళ్ళు బాబు. ఆస్తిపాస్తుల వివరాలని స్వయంగా నీ చేతుల్లో పెడితేనే కానీ నాకు మనశ్శాంతి. గదిలో కాగితాలు ఉన్నాయి, వెళ్ళి తీసుకురా బాబు. వెళ్ళు బాబు, వెళ్ళిన. రావయ్య. బాబు, అబ్బాయిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతుంది. నా తర్వాత వాడి బాధ్యత నీదే రావయ్య. బాబుగారు, బాబుగారు. ఎవరు? పార్వతమ్మ. అవును బాబుగారు. పార్వతమ్మ, సావును ఒళ్ళో పెట్టుకుని ఇంకా బతకాలని ఆరాటపడుతున్నారు. ఎందుకో తెలుసు, ఈ నాలుగు కడిగిలో కూడా ప్రకాష్ నావాడేన నా బాబని మురిసిపోవటాన్ని, ఆకర్షణాన్ని ఈ ముసలివాడి మీద కాస్త కనికరం చూపము. ప్రకాష్ మనసారా నాన్న అని ఈ కట్టెను కన్నీళ్లతో తడిపే అవకాశం ఇవ్వమ్మ. బాబుగారు, ప్రకాష్ ఏనాటికి మీ బిడ్డి. నా మాట నమ్మండి బాబుగారు. పార్వతమ్మ, మీ మాట నిలబెట్టుకుని బాబుని ఇంత వాణ్ణి చేశారు. భగవంతుడు లాంటి మీకు నా కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చా. ఇంతకు మించి నాకు ఏ దురాశ లేదు బాబు. మీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. ఆనాడు నువ్వు చేసిన త్యాగంతో ఈ ఇంట్లో దీపం తెలియదు. ఈనాడు మేము వెళ్ళిపోయి నీ పవిత్రమైన మనసు ఈ ఇంట్లో చీకటి లేకుండా వెలుగునిస్తుంది. ఆకాశవాణి పలుకుతోంది, వినపట్టం లేదా ఆ విషాద గీతం. ఆకాశవాణి, ఇంతకు మీరు ఏమంటారు బాబు? పాప, నీకెంతమంది సంతానం? ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. పాప, వాళ్ళు ఎక్కడున్నారు? మగపిల్లవాడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడండి. ఆడపిల్ల అత్తారింట్లో ఉంది బాబు. పాప, ఒక టెలిగ్రామ్ ఇచ్చి రప్పించుకో, ఆఖరి చూపులైనా దక్కుతాయి. బాబుగారు, పాప, బాబుగారు. అయ్యో పాప, బాబుగారు. అయ్యో నీ పాపం మరి మా పాపం. అబ్బాయి గారు, పాపం ఆయన కాలం చేశారు. నాకు తెలుసయ్యా, నాకు తెలీదా, నా హస్తవాసి ఆకాశవాణి అమృతండి. అదే వాడి పాపం మరి మన పాపం. ఎవరి గురించి మీరు అనేది? ఇంకెవరి గురించి? ఇందాక వచ్చాడుగా అతిథి. అయ్యో కర్మ. అయ్యో వైద్యం వరకేనయ్యా మన వంతు. ఆ కర్మకాండలు, ఆ కత్తులు, ఆ కుండలు వాళ్ళే తెచ్చుకుంటారు, నీకు ఎందుకు చెప్పు. నేను అనేది మన రామబహుద్దూర్ రాఘవేంద్రరావు గారు సంగతి అండి. తెలికినా కూడా వచ్చింది. నాన్నగారు పొలంలో ఉన్నారట, నేను విడి చెప్పొస్తాను. ఏమిటి ఏమిటి పాపం? నిన్న మీరు సూదిచ్చిన మనిషి తూరలాగా ఇంతలా అయిపోయాడు. అవతారయ్యా పాపం.
ఏమిటయ్యా నువ్వు చెప్పేది? పెద్ద డాక్టర్ అని లింగం గారు ఇంటింటికి తిరిగి పెద్ద కేరా చేశారు. కేరా నీ మంది ఇచ్చినప్పటికీ అందరూ ఎలాగయ్యారు? అది వాళ్ళ పాపం, మధ్య నీకి పాపం, పోనీ పాపం. ఇదయ్యా నువ్వు చెప్పే సమాధానం? నిన్ను తొందరగా తీసుకురమ్మన్నారు. రాకపోయినా తీసుకురమ్మన్నా? ఎత్తు తీసుకురమ్మన్నా? ఎత్తు తీసుకురమ్మన్నా? సరే పెట్టా, ఎత్తుకో, పెట్టి పెట్టి. బాబు గారు భోజనం వడ్డించాను, రండి. తాత, ఇంతకాలం నాన్నగారికి తోడు నీడగా అండదండగా సేవ చేశాం. ఆయన అంతరంగంలో గూడు కట్టుకుని కనిపెట్టుకుని ఉన్నాం. అవునా? ఇప్పుడు ఆ ఊసంత ఎందుకు బాబు గారు? అయితే ఆనాడు నాన్నగారిని చుట్టానికి వచ్చిన ఎవరు చెప్పు తాత. నాకు తెలియదు బాబుగారు, మొదటిసారిగా ఆనాడే నేను చూసి. నిజాన్ని అబద్ధంగా మార్చి చెప్పే నేర్పు నీలో లేదు, నీకు తెలుసు. నిజం చెప్పు తాత. ఆనాడు ఆవిడ్ని చూచిన కన్నీరు ఆరకుండానే నాన్నగారు కన్ను మూశారు. ఆయనంత కలవరపరిచిన ఆమెవరు చెప్పు తాత. బాబుగారు, రామయ్య, ఈ ఇంటి యజమానిగా ఆదేశిస్తున్నాను, ఆ రహస్యం ఏమిటో నాకు తెలిసి తెరాలి. మీ బాగు కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ రహస్యం ఇంతకాలం ఆయన గుండెల్లో దాచుకున్నారు. ఈనాడు అది బయట పెట్టి ఆయనకి స్వామి ద్రోహం చేయలేను, మీ భవిష్యత్తు నాశనం చేయలేను. నాన్నగారికి ఆమెకి ఉన్న సంబంధం ఎలాంటిదే? నేను గౌరవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అంత మాట అనకండి బాబు, ఆమె మహాసాధ్వి, మహాపతివ్రత, మిమ్మల్ని కన్న తల్లి బాబు. అవును బాబుగారు, మిమ్మల్ని పసిగుడ్డుగానే పెదబాబుగారు తెచ్చి పెంచుకున్నారు. ఆ పార్వతమ్మ కడుపు చల్లగా ఈనాడు మీరింత వారయ్యారు. పార్వతమ్మ ఎక్కడికి బాబుగారు? సెకిట్లో నుంచి వెలుగులోకి తాత. అమ్మా అని పిలిచే అదృష్టం లేదనుకున్న నాకు మా అమ్మని చూపించాం. నీ మేలన్నటికీ మర్చిపోను. వస్తాను బాబు. బాబు, నీ పుట్టు పూర్వత్రాలు ఏనాడు మీకు తెలియకూడదని పెదబాబు గారి దగ్గర మాట తీసుకుంది. ఈనాడ తెలియచేసి ఆ మనసు బాధ పెడతారా బాబు? తాత, కన్న బిడ్డను అందరం మెక్కించాలి. తన కడుపు తిప్పిని చప్పుకున్న మహా ఇల్ల, మనసును మమతను నా సుఖం కోసం పనిచేసిన త్యాగం నన్ను కన్న బాబా ఇంతకాలం నరకం అనుభవించింది. ఇక నేను బ్రతికి ఉండగా ఆమె బాధపడటానికి వీల్లేదు తాత. ఆమె బాధపడటానికి వీల్లేదు. వస్తాను, వస్తాను. జాగ్రత్త బాబు. ఒరే రంగ. ఏడు బాబు, ఏం పట్టురాని ఇది? మీ పోలీసు వాళ్ళు పట్టుకంటే పెద్ద పట్టేడు బాబు. అబ్బా అబ్బా అబ్బా, ఏం వేడు బాబు, శివులోంచి ఒకటే కాడుపు కొడుతుంది. దెబ్బతో ఏడంతా దీపావళి బాబు. బాబు ఈ చూడండి బాబు, సచ్చినడుగు మళ్ళీ సుఖంగా నిద్ర పడుతుంది. రేపు వచ్చి డబ్బులు ఎట్టుకెళ్ళి. అలాగే సార్, వస్తాను బాబు. సీత జాగ్రత్త. ఏమి హాయ్, పడితే వీడి చేతే పట్టించుకోవాలి. నా దుద్దులేమి రే, ఓయి తొంగలేటవా. ఇది రాత్రి అని కూడా తెలుసా నీకు? గుడ్ అదేవిడు సార్. తెలిస్తే సైకిల్ కి లైట్ లేకుండా వెళ్తావా అని. అదేవిడు సార్, ఒక వారం రోజులు సస్పెండ్ చేస్తున్నా. సార్, ఎవడో దొంగ రాస్కేల్ నాకు మాలిక్ చేస్తున్న చెవుదుద్దులు కొట్టేశాడు సార్. అవి నాకు కూడా కావు సార్, నా మొదటి భార్య సార్. ఆ కంగారులో దబదబ వచ్చేసాను సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ సార్. అయితే పోలీస్ దగ్గరే దొంగతనం జరిగింది అనమాట. నిన్ను ఇంక 2 వారాలు సస్పెండ్ చేస్తున్నా. వెళ్ళు, దొంగను పట్టుకుని దుద్దులు తెచ్చుకో. చెవుదుద్దులు పోయి చేసే ఉద్యోగము ఊడా, చేసే ఉద్యోగము ఊడే చలమా. గౌరీ తొందరరాయా. చెప్పవ తారమెత్తి శశాతల్పాశాయి, నా చేతుల్లో చిక్కి పులుసైపోతావో,
శాపోతారమే పండుగప్ప గౌరే పచ్చిమిరకాయలు వేసి పులుసు మా మజ్జిగ పెట్టరా. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడవేరా? దండం వేసుకొచ్చానే. ఎప్పుడు ఎయిట్ వచ్చినా ఎక్కడే ఎక్కడై. మీరేదో పస్తున్నారని పొద్దున్న నుంచి రెక్కల ముక్కలు చేసుకుని నానా కష్టపడి తీసుకొస్తే ఎక్కడే ఎక్కడై. ఇదిగో మీరు అత్తగా చూస్తా ఉన్నాయి, నేనే కమ్మగా ఉండుకుని నేనే తినేస్తానంతే. ముందు నా అత్యంత దొంగ అదేంటి బాబు అంత కోపంగా ఉన్నారు? పోలీసు అమ్మతో పట్టాడు వచ్చారు. అదేంటి బాబు దిద్దులయ్యి నన్ను అడుగుతున్నారో దొంగ రాజకీయాలు, మళ్ళీ చేతి కొట్టే దొంగతో దొంగ రాజకీయాలు. అలే వరే నేను కొట్టేటి ఏంటండి, ఎక్కడో స్నానం చేస్తున్నప్పుడు రాలిపోయి ఉంటాయి. ముందు నీ పనులు రాలుతాయి, పదా పోలీస్ స్టేషన్కి. ఏమిటి బాబు మీరు అనేది, ఇదంతా నిజమే? ఇట్లాంటి దొంగ విధానాలు కన్నావు కదా, నీ దగ్గర నిజం చెప్పకపోతే కళ్ళు పోవు. నిజమట నిజం సిగ్గులే కడుగుతుంది తీసుకో. భగవంతుడా ఇవన్నీ చూస్తూ ఎంతకాలం బ్రతకమంటాం? వద్దు ఈ కట్టెను కాల్చి చంపి పొక్కి చేసి. అమ్మా అంత మాట అనుకో, మా కోసం నువ్వు 1000 ఏళ్ళు బతకాలమ్మా. బాబు గారు నేను ఆ బాబును కాదమ్మా, నీ బాబును, నువ్వు కన్న బాబును. ఏమిటి బాబు గారు మీరు అనేది, నేనేమిటి మీ అమ్మనేమిటి? అమ్మా నిజంగా ఆ మాట నీ మనస్సే అనిపిస్తుందా? వద్దమ్మా, ఏనాడు ఎవరికో మాట ఇచ్చానని నీ రక్త సంబంధాన్ని తెలుసుకోకమ్మా. నేను ఎవరికి ఏనాడు మాట ఇవ్వలేదు. లేకపోతే కన్న తల్లి ఉండి నాకు నోరారా అమ్మా అని పిలిచే అదృష్టం ఎందుకు కలగలేదమ్మా? కళ్ళెడత కనిపించినా మనసుకు సంకెళ్ళి వేసి నువ్వు ఎందుకు కుమిలిపోయావమ్మా? లేదు బాబు. అమ్మా నా భవిష్యత్తు కోసమే కదమ్మా నువ్వు వింత చేసింది. వద్దమ్మా ఈ ఆస్తి భోగభాగ్యాలు నాకేమి వద్దమ్మా, నీ బిడ్డగా నీ పంచల బతుకని ఎవ్వా అని తెలుసు. బాబు ఎవరో చెప్పిన మాటలు నమ్మి నిజమనుకుని నీ మనసు బాధ పెట్టుకో. ఇంతకాలం చల్లగా సాగిపోయిన నీ జీవితం అలాగే సాగిపోయి రెండు బాబు. ఇదేనమ్మా నీ దీవెన, ఇందుకేనా ఆనాడు పొత్తిళ్లలో బిడ్డను కన్నీళ్లతో తలంటి ఆశీర్వదించి పంపి చెప్పమ్మా చెప్పమ్మా. చెల్లమ్మా చెల్లమ్మా చెల్లమ్మా, ఒక రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డల మిటి మనల్ని వేరు చేసింది, కనికరించి ఈనాడు మళ్ళీ కలుపుతోందాం. చూడమ్మా చూడమ్మా అమ్మ నన్ను వేరు చేసి వెలేస్తుందమ్మా, ఇది న్యాయమేనా తల్లి? నీవైనా చెప్పమ్మా. అమ్మా ఏమిటమ్మా బాబు గారు అనేది, ఇదంతా నిజమేనా చెప్పమ్మా. గౌరీ బాబు అంత దూరాల నుంచి మీరు ఇందుకేనా వచ్చింది ఈ పేదరాలి పైన ఇన్ని అభాండాలు వేయటానికి? అమ్మా అమ్మా అని పిలిచి పిలిచి నా చేత బలవంతంగా అవునని అబద్ధం చెప్పించడానికి. వెళ్ళు బాబు వెళ్ళు, మళ్ళీ నా కంట పడకు, నా బిడ్డలు పుప్పుడు పెట్టండి. పార్వతమ్మ ప్రకాశ్ కన్నతల్లే, అసలు నిపుణమైన పనిచేస్తుందా? భలేవారండి, ఈ విషయం విన్న తర్వాత తలంతా వేడికిపోయి వెంటుకులు చల్లబడిపోతాను. ఏటో నేను అసలు అమ్మలేకుండా ఉన్నానయ్యా. అమ్మా శోభ అమ్మాయి గారు ఇంకెక్కడ ఉన్నారండి? విషయం అంతా వినడం ప్రకాష్ బాబు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగిపోతాను. ఇదే నిజమైతే రామ రామ రామ, ఆ కూల్దాని కొడుకు ప్రకాష్ అని 10 మంది నోటా పడితే మన పరువు ఏమైనా ఉంటుంది అయ్యా. ఇంకెక్కడ ఉందండి? అమ్మా ఈ సూట్ బాగుంది కదా? చాలా బాగుంది. ఏం బాగుంటారా తమ్ముడు, లోపల ఒళ్ళంతా కావేసిన మామిడి కదా కుతుకుతూ ఆడిపోతుంది అనుకో. ఈ నడుంకి తోలుపట్టి కట్టావా, అది పొట్టును అటు ఇటు ఎదురకుండా గట్టిగా పడేస్తుంది. ఈ గుడ్డ పేరుగా బొందు నొక్కేస్తుంది. కాళ్ళు సంచుల్లో ఉండగా బూట్లు కలిసి కొరికేస్తున్నాయి అనుకో. వద్దు తమ్ముడు తీసేదాం. మరేం పర్వాలేదు అన్నయ్య, ఒక్కరోజు అలవాటు అయితే అదే సరిపోతుంది. బాగున్నావరా?
బాబా ఇవన్నీ ఉంటే ఏ పని చేయడానికైనా సరే లైసెన్స్ ఉందన్నమాట. ఏ పాపం చేసినా సరే అంతే పాపం. మరి పాపం చూసావమ్మ ఇవాళ ఇల్లంతా ఎలా కలకలాడుతుందో. ఇదంతా పెదబాబు గారి సెలవు బాబు. పూల పూసిన దారంలాగి నీతో పాటు మా అంతకి అదృష్టం కలిసి వచ్చింది నాయన. మేనేజర్ మా అన్నగారిని తీసుకెళ్లి ఫ్యాక్టరీలోకి చూపించండి. వెళ్ళమే శోభ నువ్వు గౌరీ కలిసి. బాబా ఏంటి బాబా నేనేం పాపం చేశాను పాపం. మరి బాబు నువ్వు నవ్వు గమరి అమ్మ గౌరీ నువ్వు వాడితో బజార్కి వెళ్ళి నగను శ్రీ రేణు కలు చూసుకో. బాబు గుడికి వెళ్ళి అభిషేకం చేసి వస్తాను నాయన. అలాగేనమ్మా తాత బాబు నువ్వు అమ్మని దేవాలయానికి తీసుకెళ్ళి. అమ్మా అందరికీ అన్ని పనులు పురమాయించేశారు మరి నాకు కూడా ఏదైనా ఆర్డర్ ఇవ్వండి. అవును ఏది ఇలా దగ్గర ఇంకా దగ్గర ఆ చేతులు రెండు భుజం మీద ఇలా వే ఇలాగా ఇలా ఏది చెవి భర్త ఆగిన భార్య శిరస వహించకపోతే శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటో? ఆ పని భర్త చేసేస్తాడు. భర్త ఏదాకా కాస్త ఓపిక పట్టండి మరీ తన్వసంలో తేలితే ఎలా? శోభ తన్మయత్వం కాకేముంది ఇవాళ ఈ లోకంలో నాన్న వాళ్ళెవళ్ళో నాకు తెలిసింది. అందరిలాగే నాకు కూడా ఒక అమ్మ అన్నయ్య చెల్లెలు ఉన్నారని తెలిసింది. ఆనందంగా కుమరి ఉంది శోభ. దిగు ఊహూ దిగమంటుంటే. అబ్బా అలా చూడకండి నాకు సిగ్గేస్తుంది. నిన్ను చూస్తుంటే ఉన్న సిగ్గంతా పోతుంది. మా మజాగా ఉందా ఆటో భుజంగా? ఏటయ్యా గ్లాసులా? విస్కీ అండి విస్కీ. అంటే సేవకలేగా? ఎస్ వారు 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 అయితే సేవ త్వరగా ఇంత తెలుగు దొరుకుతుంది అనమాట ఇక్కడ. అదేమిటండి తమకు అలవాటు ఉండాలి కానీ ఎంతైనా దొరుకుతుంది. భుజంగం ముంత ఎంత ఖరీదు ఉంటుందంట? ముంతల్లో కాదండి బాటూస్లో వస్తుంది. సీసా ఖరీదు 200 రూపాయలు. అబ్బో 200 రూపాయలు? ఎస్. ఏంటన్నా కుండుతున్నావు? ఈ అదొక అలవాటు ఉండేసిందా పెట్టిందా? ఏం జరిగింది? లత్సరంగా గోసి పెట్టుకుని కాలంలో దొరికి స్నానం చేసి ఏడ్చేవాడు. ఏడేదో నున్నగా గదులవి. అబ్బా ఓహో దారిపడ్డావా అన్నయ్య? అబ్బా ఒరే తమ్ముడు ఇదేదో కలుపు నెప్పలాగా ఉందిరా. మేనేజర్ అంటే పెట్టుకుని డాక్టర్ చూపిస్తా. అలాగే ఆడేదో ఫోటోలు తీస్తారంట లోపల ఉండే కనపడడానికి. అది తీయించి ముందు అయితే కానీ తగ్గదంటున్నారు. అలాగే దానికి ఎట్లేదన్నా 200 అవుతుంది. ఓహో ఇవ్వబాయ్ అలాగే ఇస్తారు కానీ అసలు బాత్రూంలో కానీ తొందరగా ఎందుకు వెళ్ళావన్నాయా? అబ్బే నిదానంగానే వెళ్ళానరా. అబ్బా నిదానంగా అంటే మెల్లిగానా కొంచెం తొందరగానా? లేదురా మామూలుగానే వెళ్ళానరాయా. నువ్వు బాత్రూంకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గౌరీ బాగానే నడిచావుంది. ఎవరే గౌరీ ఎవమ్మా నిజమేనా? అవునన్నయ్యా దర్జాగా ఇస్తా 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 నడుచుకుంటూ వెళ్ళాడు. ఏంటో వాళ్ళు నేను దర్జాగా ఇస్తా 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 నడిచేదేనా? చూడ తమ్ముడు నేనేదో పెద్ద అబద్ధం అంటే మాడుతుంది. అసలు నిలబడలేక నేను ఎడుతుంటాను. అబ్బా అన్నయ్య ఇంకా ఈ నాటకాలు ఎందుకు? ఈ డబ్బంతా నీది కాదు మేనేజర్కి చెప్తా. నీ ఇష్టం వచ్చినంత తీసుకెళ్ళు సరేనా? బాబు రండియ్య టిఫిన్ రెడీ. కూర్చోనయ్య. ఏమమ్మా ఇంతమంది పనాలు ఉండగా ఇది కూడా అనుభవి చేయాలా? బామ్మా నువ్వు కూడా కూర్చో. నా చేత్తో చేసినట్టుంటుందా బాబు? అమ్మా అందరం కలిసి ఒక్క చోట ఒక్కటిగా కూర్చుంటే పండగలా లేదు. అంతా బాగా ఉంది నాయన కానీ ఆ ఒక్క కొరత కూడా తీరిపోతే. ఏమిటమ్మా అది చెప్పమ్మా. ఏం లేదన్నయ్య పాపం రాత్రంతా అమ్మకు అదే ఆలోచన వదిన కూడా వచ్చేస్తే బాగుండు అని.
ఏంటా కూర్చో అన్నయ్య. లేకపోతే ఏమిటా, ఆ ముదరస్సు పడుకుంటూ ఇంటి అడుగు పెడతా. ఎన్ని గుండెలో ఉంటా అన్నయ్య? కావాలని కలుపుకున్న సంబంధం, మాట పట్టింపుల కోసం తగితంపులు చేసుకుంటావా? ఎవరా ఆడే చేసుకున్నాడు, ఆడి కళ్ళకు నేను కామబోతుని అర్థమైన గడ్డి తినేవాడిని. అన్నయ్య తమ్ముడు ఆడు నుంచి తండ్రి నేను క్షణం కూడా ఉన్నాను. అన్నయ్య ఇక వాడికి చెప్పేవాళ్ళు ఎవరు బాబు? అంతే, దాని బతుకు అలా బండలు కావలసింది. అమ్మా బాధపడకమ్మా, వదిన తెచ్చి ఈ నట్టింట నిలబెట్టే భారం నాది బాబు. చుట్టాలొచ్చారన్న సంతోషంలో నిలబెట్టి మాట్లాడుతున్నావు. రండి మాగారు కూర్చోండి. కుర్చీలు మాసిపోతాయేమో పాపం. అన్నయ్య మావే తండ్రి నీకు తెలీదు, చెప్పులు అరిగిపోతాయేమోనని చేత్తో పట్టుకు తిరిగే రకం. అప్పుడే మొదలెట్టా ప్రకాశం, దీని చేత గుంజీలు దించేవాడిని తీసుకొచ్చి కట్టేయాలి. అప్పుడు గారు పొగరాడ చూశావా అన్నయ్య ఎవరు వచ్చారు? తెలుస్తూనే ఉంది సున్నం కొట్టినట్టు. సిగ్గు ఎగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని కాలెట్టాడు ఈ గుమ్మలో. అన్నయ్య అన్నయ్య మావయ్యని వదిన్ని రమ్మని పిలుచుకొచ్చింది నేను. ఏమైనా అనాలనుంటే నన్నను, వాళ్ళని మాత్రం అవమానించకన్నయ్యా. ఓహో అయితే నీతో మొర పెట్టుకుని నిన్ను అడ్డం పెట్టుకొచ్చాడనమాట. అన్నయ్య నిన్ను మనిషిని చేయాలని, నీ కాపురం నిలబెట్టాలని తమ్ముడు ఇంత తాపత్రయం పడుతున్నాడే, ఏమిట్లా మళ్ళీ మొదటికే వచ్చావే? ఏమిటమ్మా నా కాపురం నిలబెట్టేది? దాంతో నేను కాపురము చేయను, మీరు ఆశ పెట్టుకొని వద్దు. అన్నయ్య మావయ్య అయినవాడు, మనతో సంబంధం కలుపుకున్నవాడు, మనకు అండదండగా ఉంటున్నవాడు. అన్నయ్య ఎవడు ఆడ? ఆడికి అసలు మానం మర్యాద ఏమైనా ఉందా అంట? ఉంటే నన్ను కుక్కతో సమానంగా చూస్తాడా? వాడింటికి ఎంగిల్ మంచులు కదకడానికి వస్తానంటాడా? నీ అలవాట్లు మాన్నంత వరకు నీ జన్మ ఇంతే. నువ్వు మనిషివన్నీ తమ్ముడు తెచ్చిపెట్టుకున్నాడా? నువ్వు మారేవని లక్ష్మణ్ ఇంటికి తీసుకొచ్చాను. ఆనాడు అమ్మాట వచ్చింది కనుక బతికిపోయావు. ఈ నాడేవ నా మాట మిగిలితే సుపాయి ప్రకాశం. అన్నయ్య మావయ్య నీ వద్దు నీ కాల్చుతాం కదా, ఈ సంబంధం ఏనాటికి తగ్గిపోదు. అగ్ని సచ్చిగా పెళ్ళాడిన తర్వాత ఆచరణ మొత్తం ఈ ఇలాలు నీ భార్య కాదని ఆ పాపం కూడా అర్థం పెట్టుకోకూడదు. ఆ పాపం ఆడిది కాదు ప్రకాశం బాబు, నాది. నా కడుపులు పుట్టిన తాంది, లేకపోతే గుక్కెడు గంజి తాగటానికి ఒక్క చింటు పొలం లేని వాడికి ఇచ్చి దాని గొంతుకు వస్తాను. ఇంత అవమానం పాలవుతాను. ఆ దరిద్రుని కాళ్ళ వేళ పెడేదానికంటే ఆ కిష్టలో పట్టం మంచిది. ఆస్తి లేకపోవటమే అన్నయ్య కాపురానికి అడ్డుకోవడలైతే నా యావదాస్తికి యజమాని చేస్తున్నా, నా సర్వస్వం ఈయనకి రాసిస్తాను. అవునన్నయ్య. ఒక మూర్ఖుడి చేతికి ముచ్చమిస్తే దాన్ని మురుకుంటలో పారేస్తాడు. నీ మంచితన మూలాన్ని నీ దగ్గర ఇంత నీడ దొరికింది, ఆ చెట్టును మొదలంటూ నరికే బాబు. అమ్మా అన్నయ్య నాకంటే పెద్దవాడు, ఆయన తర్వాతే నిన్నమ్మా. ఆయనకు లేనాస్తే నాకెందుకమ్మా? తాత బాబు వెళ్ళు, వకీల్ గారిని పిలిపించు. బాబు వెళ్ళు తాత. బాబు ఆవేశంలో చేసే పని కాదు, కాస్త ఆలోచించనాయన. అమ్మా ఇది ఆవేశం కాదమ్మా, నా కర్తవ్యం. నా అన్న నా అంతవాడు కావాలి, ఆయన తమ్ముడిని నేను అని గర్వంగా చెప్పుకోవాలమ్మా. అదేనమ్మా ప్రకాశం బాబు, తొందరపడి నోరు జారాను, నన్ను మన్నించు బాబు. వాడికి ఆస్తిపాస్తులు కాదు బాబు నేను ఆశించింది, మర్యాదగా మనిషిగా బతికితే అంతే చాలు. వద్దు బాబు వద్దు, తొందరపడి ఏ పని చేయొద్దు, నా మాట విను. మామగారు ఇప్పటికే ఆలస్యమైంది,
ఇంతకు ముందే నా బాధ్యత నేను గుర్తించినందుకు మన్నింపు అడగవలసింది నేను. నీ ఇంట్లో కళకళలాడుతూ మహాలక్ష్మిలా నువ్వు వెళ్ళు కాపరించా. అంత పని చేయకూడదు. పెద్దవాళ్ళు అలా చేస్తే చిన్నవాళ్లకు ఆయుక్షణం అంటారు. భగవంతుడు చిరంజీవి బాబు, చిరంజీవి. డాక్టర్ గారు అప్పుడు చెప్పానే. చెప్పుంటారు బాబు. క్షమించండి బాబు, అన్ని మగ లక్షణాలే. ఓహో, అదా? ఈ మధ్య అమెరికాలో ఎక్కడో ఆడవారు మగవారు అయిపోతున్నారు, మగవారు ఆడవారు అయిపోతున్నారు. ఆ గాలేదో సోకుంటుంది బాబు. కొంచెం పరీక్షించవచ్చు అబ్బాయి. ఓ మాట లోపలికి వస్తావు అదే రావు. ఏమిటి? నా భార్య లోపల ఉందండి. డాక్టర్ గారు ఎప్పుడు లేదండి, నన్ను పెళ్లి చేసుకున్నాకే ఇలా తగలాడింది. అర్థమైంది పాపం. నీ పాపం మరి ఆమె పాపం. పక్క చెల్లి, నేనేం పాపం చేశానే? నువ్వేం పాపం చేయలేదు, చేసిందల్లా. అవి ఏమయ్యా, నీకు ఇప్పుడు రెండో పెళ్లి అవసరం వచ్చిందా? అనవసరంగా ఈ పిల్ల గొంతుకు వస్తావా? చాలు చాలు అవయ్యా. ఏదో మందుకొని వస్తే ఇదే నువ్వు ఇచ్చే సలహా. రా రావే. అబ్బాయి గారు, మహా పాపం లింగయ్య. వాళ్ళ పాపం వాళ్ళదే, మన పాపం మనది. అదే పాపం మరి మన పాపం. అయ్యో నాన్న, ప్రకాశ్ బాబు వస్తున్నట్ట. ఇదిగో ఉత్తరం. అందుకని ఏం చేయమంటావు? హారతి పళ్ళ ముచ్చుకొని గుమ్మానికి అడ్డంగా నించోమంటావా? అలా నించవాలనేగా ఇన్నాళ్ళు తాపత్రయపడ్డారు. ఇంతలో ఎందుకు వచ్చింది మీలో మార్పు? నాలో ఏమీ రాలే, అంతా ప్రకాశ్ లోనే. ఏ, ఆయన చేసింది తప్ప. కన్న తల్లిని, అన్నను, చెల్లెలను చేరదీసి ఆదరించాడు. ఇదేగా అతను చేసిన అపచారం? అపచారం కాదు, అప్రతిష్ట. ఆ వంశ గౌరవ మర్యాదలన్నీ ఈనాడు గంగపాలైపోయాయి. నలుగురు ఏమంటున్నారో తెలుసా? ఆ పార్వతమ్మకు నీ కూతుర్ని కోడలుగా చేస్తావని నన్నెత్తి పొడుస్తున్నారు. అవును అని చెప్పే ధైర్యం నీలో లేదా నాన్న? శోభ, ఎక్కడ కూలీనాలు చేసుకుని బతికి ఆ పార్వతమ్మ ఈనాడు వియపురాలు కాబోతుంది. అదేగా మీ బాధ? ఏం పరకాలి గారు, మా అమ్మను మా ఇంటికి తెచ్చుకుంటే మీకు అంత బాధగా ఉందా? అది కాదు బాబు, మీ అమ్మ ఎవరో తెలిసింది, సంతోషమే. కానీ ఈనాడు నీకున్న అంతస్తు గౌరవం మర్యాద. అంతస్తు గౌరవం మర్యాద పదింతలు అయ్యాయి, కానీ మీ అహం అహంకారం మాత్రమే దెబ్బతింది. ఎవరికైతే మీరు అన్యాయం చేసి ఆనాడు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు, ఆవిడ్ని వాళ్ళ మర్యాద చేసి గౌరవించవలసిన స్థితి ఏర్పడింది. అంతేనా? నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు బాబు. అయినా వాళ్ళని దూరం చేసుకోమంటానా? ఏదో వాళ్ళ జీవనోపాధికి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు సుఖంగా ఉండే ఏర్పాటు చేస్తే. ఎంతో కొంత కాదు పానకాల గారు, నా ఆస్తి సర్వస్వం మా అన్నగారికి రచించాను. వాళ్ళు శాశ్వతంగా సుఖంగా ఉండే ఏర్పాటు చేశాను. ప్రకాష్, మా పెళ్లి విషయంలో మీకు ఇంకేమైనా అభ్యంతరం ఉందా చెప్పండి. నువ్వు అంతటి ఘనకార్యం చేసి బికారి అయినప్పుడు ఇక మేం చెప్పాల్సిందే ఉంది? శుభ్రంగా మరో సంబంధం చూసుకోవడమే. చాలా సంతోషం, ఈనాటికి ఒక మంచి పని చేస్తుంది. ప్రకాష్, నా జీవితం మీ పంతాలకి పట్టింపులకు ముడివేసి నాశనం చేస్తారా? ఇదేనా మీరు చెప్పాల్సింది? లేదు సో, నిన్ను కన్న తండ్రి నీ బాగోగులు కోరడం. నేను కోరేదల్లా ఒకటి, నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని. పలకాలి
శోభకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నన్ను తప్పకుండా పిలుస్తారు కదా. పెళ్లికి పిలవడం కాదు, నేను సజీవంగా పెళ్లి చేసుకుంటే నా మెళ్ళ తాళి కట్టేది మీరే. శోభ. అవును శోభ. శోభ పానకాలుగా అభం శుభం తెలియదు కదా. ఆవేశం తగ్గిన తర్వాత మీ మంచి మనస్సు పూర్తిగా అర్థం చేసుకుంటుంది. బాధపడకండి, వస్తాను. ఏమిటిదంతా, వాళ్ళందరినీ ఇంటికైనా తీసుకురావటం? ఇంటికి తీసుకురావడమే కాదు, ఇక్కడే ఉంచేసుకుంటాను కూడా, నా ఇష్టం. దానికి ఒక అద్దంటి ఉండాలి. నీ బతికంత నువ్వెంత, నాకే నిజం చెప్తున్నావా? నోరు మెరిపంటే పీక పిసికేస్తాను, జాగ్రత్త. ఇదంతా నీ ఏర్పాటేనా? మాట్లాడవే. అన్నయ్యని అమాయకుడి చేసి ఆడిస్తావా? తిట్టాం, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావా, ప్రాణాలు తీస్తారు. నాన్నారాజన్ దోషాడా నువ్వురా, భయంగా వెళ్ళరా, ఎవరు డొక్కడో చూస్తాను. అన్నయ్య, ఈ పవిత్రమైన దేవాలయాన్ని ఈ జంతువుల్ని తీసుకొచ్చి సానికొప్పగా మారుస్తావా? ఎవరా జంతువు? ఆ మాట అన్నాడు జంతువు, ఆ కృషి తెలియనివాడు రా జంతువు. ఆయనకు పొరలు కమ్మి నోటుకు చూసి మాట్లాడతావా? అమ్మని మాట అన్నావు, మరి అది దక్కదు, జాగ్రత్త. నా మీద చేతడానికి నీకు ఎందుకు ఉండేవరా? ఉండు, నీ రక్తం కలుగుతుంది. అన్నయ్య, రాగాలంటే అడిగి చూడతా, కొంతమంది తెచ్చుకుని తైతే కాదు, ఆ ఇంట్లో మొత్తం కాదు. ఆ మాట అంటానికి నిలబడరా? ఇది నా ఇల్లు, నా ఆస్తి, కావాలంటే దీని అంతా కురిపిటి తగబెట్టి పారేస్తా. ఎవరా అన్నయ్య? నువ్వు నాకు తమ్ముడు కాదు, నేను నీకు అమ్మాయినే కాదు. పోరా బయటికి, పోరా బయటికి. ఎవరి దయాధర్మాలతో ఇక్కడ బ్రతుకుతున్నావు, వారిని ఎంత మాట అంటారు, ఆ దేవుణ్ణి దూషిస్తారా? ఎవరే దేవుడు? నా చేతో ఇంత పడేస్తే బతికేవాడు వాడా దేవుడు? అన్నయ్య, ఆ మాట నేను మాత్రం కాదంటాను. ఈ ఆస్తి అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ ఈనాడు ఈ స్థితిలో నలుగురిలో మసలు కలుగుతుంది ఆ మహారాజు దైవం. ఆయనకు అపక్షేత తేవటం మనకు మాత్రం మర్యాద. చెప్పన్నయ్య, నువ్వెవడరా నాకు మర్యాద నేర్పడానికి? నా మర్యాద ఏమిటో, నా మంచి ఏమిటో నాకు బాగా తెలుసు. ముందు బయటికి పో. అంతేనా అన్నయ్య? అంతే అంతే అంతే. అన్నయ్య, ఒక్క మాట, ప్రమిదలో జ్యోతి చుట్టూ పురుగులు చేస్తాయి, కానీ అవి కాలిపోతూ ఆ దీపాన్ని కూడా అర్పివేస్తాయి. జ్ఞాపకం. అయితే మరీ మంచిది, అప్పుడంతా చీకటే, ఏం చేసినా ఓడతో. అన్నయ్య, ప్రకాష్ ఆనాడే మొదపెట్టుకున్నాను, నువ్వు నా మాట వినలేదు, వాడికి ఆస్తంతా ఒప్పగించి నీ గొంతుకే ఉరేసుకున్నావు బాబు. అమ్మ, దాన్ని పూలమాలగా మార్చగల శక్తి సామర్థ్యాలు నీకు. నయానా పయానా అన్నయ్యను ఒకదారి నీవే పెట్టాలి. వస్తానమ్మా. ఎక్కడికి బాబు? అమ్మ, ఇంతవరకు అంతఃపురాల్లో భోగభాగ్యాలలో సామాన్య ప్రజల కష్టాలు చూసే అవకాశం నాకు కలగలేదు, ఈనాడది కలుగుతాం. మనూరికి వెళ్తున్నాం బాబు. మనందరం కలిసే వెళదాం నాయన. అమ్మా, గోడలని తీసేస్తే దీపం గాలి పలుకుతుంది, అన్నయ్యకు కపుగానుడు ఇక్కడే ఉండాలి. అన్నయ్యా, బాబు గారు, పాప కాంపౌండ్. ఓయ్ ఏంటి ఆసుపత్రిలో పడక? ఏం చేయమంటారు బాబు, రోగులు మొత్తం ఎదురు చూసి చూసి మాకు రోగం వచ్చేటట్టుంది. కర్మ. మీరు డాక్టర్ ఇలా పుట్టుకంటే లేస్తే ఎలా? లింగం గారు, ఎన్నో సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నా ఒంట్లో ఉన్న నరాలని కూడా అత్తారు, నా తల తంబు రాబడు, నా చెవులు సాక్షరా మరపాలి, రాగాల్లో తెలవలు తినేవాడిని రోగాల్లో పడి చదువుతున్నానయ్యా. అది నీ పాపం, ఇది నా పాపం. అబ్బాబా, ఇలా కూర్చోండి. బాబు, నాన్నగారు అంత డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తే మీరు ఎలా అంటే ఎలా? బాబు,
మీకు నాన్నగారు బ్రహ్మాండమైన సంబంధం చూశారు. కలిసి వస్తున్నారు, కొంపతీసి ఆసుపత్రిలో చేసేస్తారంటే పెళ్లి బాబు. అది కాదు బాబు, మీ ప్రాక్టీస్ అది చూసి మీకు కట్నం ఎంత అని ఖరారు చేసేస్తారు. ఓహో, వాడి పాపం మరి మన పాపం. బాబుగారు బాబుగారు, అత్తయ్య గారు వచ్చేస్తున్నారు. ఏమిటి పాపం పాపం కలిసి వచ్చేస్తున్నారా పాపం? అబ్బాయి గారు, ఈలోగా మీరు పనిచేయండి, ఓ పెద్ద ఆపరేషన్ చేస్తున్నట్టు నటించండి. ఆపరేషన్? నేను ఇంజక్షన్ కూడా చేయలేదు లింగం గారు, పాపం నన్ను వదిలిపెట్టండి లింగం గారు. అబ్బా నేను ఉన్నాను కదా, లేవండి మీరు, నేను ఉన్నా లేవండి. రావు గారు గండాలు. అబ్బాయి ఏం పౌడరు, డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆపరేషన్ ఉన్నా సార్. ఆపరేషన్? బాబు గారు రండి, మంచి సమయానికి వచ్చారు. అబ్బాయి గారు లేకపోతే నిజంగా చేయగలనా పాపం? రండి బాబు గారు, రండి రండి రండి. బాబు గారు బాబు చూడవయ్యా, మామూలు మందుల డాక్టర్లకే ఈనాడు లక్ష రూపాయలు ఇస్తున్నారు, మా వాడు ఆపరేషన్లు కూడా చేసేస్తున్నాడు. మీరు 2 లక్షలు అంటేనే కానీ నేను ఇవ్వనేది లేదు. ఆపరేషన్ సక్రమంగా కానివ్వండి, చూద్దాం. అట్టగా సరే ఒరై నాయనా, కానీరా మన తడాగా చూపించేసేద్దాం. కాబోయే మామగారు, ఈ శస్త్రచికిత్స గురించి ఒకే ఒక మాట చెప్పించండి, వినండి. ఈ పొట్టను 2 భాగములుగా విభజించారు. లోపల ఉండే 2 తిత్తులను బయటకు లాగి శుభ్రంగా కడిగి మరో లోపల ఏమర్చడం. 4 పుట్లు పుట్టదను, 5 పుట్లు పుట్టరాదు. పుట్టిన ప్రాణాపాయం కలుగును పాపం, ఉదయం కూడా ఆగిపోను పాపం మరి పాపం. ఏమిటయ్యా పానకాలు ఈ నాటకం? కట్నాల కోసం మీ అబ్బాయిని డాక్టర్ చేస్తారా? అవును పాపం. కాదు బాబు గారు, మీ సంబంధానికి ఒక దండం. మరే సరితుడా, నీ మీద 30,000 పెట్టుబడి పెట్టింది ఎందుకేనుంటరా? వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నిన్ను డాక్టర్ ఏడిపించింది ఎందుకేనుంటరా విధవా? నేను వద్దు మొర్రు అంటే విన్నావా పాపం? ఇంజక్షన్ అంటే భయం, రక్తాన్ని చూస్తే అంతకంటే భయం అని చెప్పానా? హాయిగా సంగీతం పాడుకుంటూ. పాడుకోరా, పాడుకుంటూ బజార్ నెంబడి అడుక్కో తినరా. ఒరై ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ మాత్రం సంబంధం లేదు. పోరా విధవా, పోరా. ఇన్నాళ్ళు నీకు నాకు సంబంధం ఉందనుకుంటున్నావా పాపం? ఏమీ లేదు, అంతా సంగీతమై అయ్యగారికి ఇవ్వాల్సిన బాకీ ఇచ్చి ఆ తర్వాత బండి కలుపు. బాబు ఇవ్వకి ఎగ్గొడతావా? బస్తాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చిందంట ఆ మట్టి. బాబు ఘోరం ప్రకాశం బాబు, చూడు దౌర్జన్యం, ధాన్యం అంత తోలిపోతున్నారు. ఏమిటి అన్నీ, ముందు పనుల నుంచి బయటికి వెళ్ళండి, ఆయన బాకీ నేను తీరుస్తాను. ఏంటయ్యా తీర్చిదే మారణ బళ్ళ. అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీకు చూపు నెత్తలేదు? చూస్తూ ఊరుకోక ఏం చేయగలం బాబు, తెల్లారు లేస్తే బిడక్కి పెట్టడానికి ఆ పానకాల ముఖం చూడాలి. ఆయన కోపం తెప్పించి మేము బిడ్డ పాపలతో బ్రతకగలమా బాబు? అందుకని మీరు మనుషాన్ని చంపుకొని పెడతారా? మీ అవసరాలను ఆసరాగా తీసుకుని మీ నరాలను పిండేస్తున్నాడు. మామయ్య మనందరం కలిసికట్టుగా ఉంటే ఆయన చేయగలడా బాబు? ఒంటిరిగా ఈ నేలను నమ్ముకుని జీవించేవాడి బతుకు అంతే బాబు, పండించాలంటే పెట్టుబడి కావాలి, అందుకోసం అప్పు చేయాలి. చేసిన కట్టానికి 4 గింజలు రాలితే అవి వడ్డీకే సరిపోతాయి.
ఇంతే బాబు మా రైతుల పాటలు. ఈ ఒకడ ఆర్చేయి తీర్చేయి కావు బాబు. మామయ్య, అందుకే ఉమ్మడిగా ఉండాలంటున్నా. ఈనాటి నుంచి మనంతా కలిసి సమిష్టిగా వ్యవసాయం చేద్దాం, కష్టాలు కలిసి పంచుకుందాం, లాభాలు కలిసి అనుభవిద్దాం. అయ్యా, నీ పుస్తకాల్లో మాటల బాబు, జరిగే పని కాదు. నేను జరిపిస్తాను, మీరంతా నా వెనకాల ఉంటామని మాట ఇవ్వండి బాబు. ఏం చేయమంటారు బాబు? ఆ కోట ఒక్కడు అయితే కాళ్ళు కీళ్ళు గిరితే సుందరు ప్రకాశ్. ఇంకా సిగ్గురాక చెప్పొచ్చావు, ఎవడో ఒక రెడ్డ వచ్చాయని తోక ముడుచుకొని పరిగెత్తుకొస్తారా? తోక ముడిచింది వాడు కాదు, మీరు చేసిన అన్యాయం, మీ అవినీతి. ప్రకాష్, ఏమిటయ్యా ఇదంతా? చెప్పండి. పానకాల గారు, వీళ్ళు మీకు ఇవ్వాల్సిన అప్పులన్నీ వడ్డీలతో సహా ప్రకాష్ బాబు చెల్లగడతారు. వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందని ప్రకాష్ బాబు కోరుతున్నారు. మధ్య ఆయన ఎవరయ్యా కోరడానికి? ఆయన కోరిక తీర్చడానికైనా మనం ఇక్కడ కూర్చుంది. వాళ్ళు తీసుకున్న అప్పులకి వడ్డీలకి ఆ పొలాలు ఏనాడో మాకు స్వాధీనం అయిపోయాయి. ఇక ఆ ప్రసక్తి అనవసరం. పానకాల గారు, మీరిచ్చిన అప్పులు ఎంత, మీరు స్వాధీనం చేసుకున్న పొలం ఎంత, మీ దొంగ లెక్కలకు కుతంత్రాలకు ఈనాటితో స్వస్తి. మీరిచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకుని మా పత్రాలు మాకిచ్చి వేయండి. ప్రకాష్, శోభన్ని కట్టబెట్టలేదా నా మీద పగబడతావా? వీళ్ళందరినీ రెచ్చగొట్టి నా మీద కత్తి కట్టావా నువ్వు? పానకాల, పొరబడుతున్నా. నేను మీరనుకుంటున్న ఆ ప్రకాశం కాదు. ఇందులో మీ అమ్మాయి శోభ ప్రసక్తి కూడా ఏమీ లేదు. నేను ఆ పార్వతమ్మ కొడుకు, మా అమ్మ దగ్గర పొలం కాజేసిన పానకాలతో మాట్లాడటానికి వచ్చిన ప్రకాష్ బాబు. అంతేకాదు, మీరు కడుపు కొట్టిన ఈ రైతుల్లో నేను కూడా ఒక రైతు. మునసబ్ గారు, ఇదిగో డబ్బు, వారికి చేరవలసింది ఈ రోజు వరకు వడ్డీ లెక్క కట్టివ్వండి. వస్తా. శోభా, నువ్వా? అవును నేనే. మీ మనసు శోభ శోభ అని పిలుస్తుంటే నా మనసు తరిగి పంపింది. ఏ తప్ప? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ నాన్నగారికి తెలిస్తే. తన సొంత ఇంటికి రేపు వెళ్లాల్సింది ఈనాడే వెళ్ళింది అనుకుంటాడు. ఆ రేపు మర్చిపో శోభా. ఏ? నేను ఈనాడు మీ నాన్నగారికి ప్రబల విరోధిని, ఆయన మీద ఖర్చు కట్టిన శత్రువు. కానీ నాకు కాదుగా. కాకుండా ఉండాలని నా కోరిక. కానీ ఈనాడు నేను చేసిన పని మనల్ని శాశ్వతంగా విడదీస్తుందేమోనని నాకు భయంగా ఉంది శోభా. ఒకనాడు అమావాస్య అడ్డు వచ్చిందని చందమామ నుంచి వెన్నెలు విడిపోతుందా ప్రకాష్? ఊళ్ళో ఇంతమందికి ప్రేమ పాత్రుడు అయ్యావు. వాళ్ళ చల్లని దీవెనలు మనల్ని కలకాలం ఇలాగే ఉంచుతాయి ప్రకాష్. ప్రకాష్. రెండు సీసాలు అయితేనే ఏమీ తెలియకుండా వస్తున్నాం అనుకున్నావా? నాకంతా కనిపిస్తూనే ఉంది, అన్నీ తెలుసు. నువ్వెవరో నాకు నిన్న తెలుసు, నేనెవరో నాకు మొన్నే తెలుసు. మరి నువ్వెవరో నీకు తెలుసా? మాట్లాడవే. తెలుసు బాబు, అందుకే మీ గదికి తీసుకెళ్తారా? నా గది ఎక్కడ? నా గది బాబు ఎక్కడ ఉంది? బాబు ఇందులో ఉంది. ఏమన్నా నువ్వు దీంట్లో నుంచి వచ్చావా? దీంట్లో నుంచి వస్తే నీ నోరు ఇంత మంచి వాసన ఇట్లేదా? నాది అబద్ధం ఆడుతున్నావా? నువ్వు కూడా దీంట్లోకి. ఇట్లా చిత్రవద్ద చేయడానికన్నా మా ఇద్దరికి ఇంత విషయం ఇచ్చి సంపర కూడా రామ్. మళ్ళీ గర్భ దాటావా? చూడు నేనేం చేస్తాను. ఏమన్నా నన్ను అంటున్నది? నేనేదో పరాయి వాడితో తిరుగుతున్నట్టు? వాడు పరాయి వాడే కాదు, నాకు పరమ శత్రువు. నాన్న, లోకానికి అంతటికీ మంచివాడు నీకు మాత్రం శత్రువు. నీ కన్నబిడ్డ మనసిచ్చిన వాడు నీకు మాత్రం విరోధి. ఎందుకు నాన్న ఈ అర్థం లేని ఆవేశం? ఎవరి బాక్ కోసం, ఎవరి సుఖం కోసం? శోభ, ప్రకాష్ గురించి నువ్వు లక్ష చెప్పినా నా మనసు మార్చలేవు, నా నిర్ణయం మారదు. అంతేనా నాన్న? అంతే. సరే,
మీ మనస్సు మార్చడానికి నా మనస్సు మరొకరికి ఇవ్వలేదు. మీ నిర్ణయం మార్చుకోలేనప్పుడు నా నిర్ణయం అంతే. బాబు, ఈ ప్రకాశం అమ్మాయి గారిని వల్ల వేసేసుకున్నాడు. వాడు ఎదురుగా ఉన్నంత వరకు మన అమ్మాయి గారి మనసు మార్చలేదు. అయితే సవట్లాగా వాడి కాళ్ళు గడి కన్యాదానం చేయమంటావా? అంత మాట అంటానా బాబు? మనం ఆపి అడ్డాలు పెట్టిన కొద్దీ వాళ్ళ ప్రేమ పెరుగుతుందే గాని తరగదు. ఏనాడో పృథ్వీరాజు సంయుక్తం ఎత్తుకుపోయినట్లు ఈ ప్రకాశం ఈ శోభను తప్పించేస్తాడు. అందుకని అందుకని వినండి బాబు, ఈ ప్రకాశం వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో తలెత్తుకు తిరిగే అవకాశం మనకు పోనే పోయింది. అందుకని అమ్మాయి గారిని వెంట పెట్టుకుని పట్నం వెళ్ళి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయటం మంచిది బాబు. అంతేనంటావా? ముమ్మాటికే అంతే. శుభాశ శీఘ్రం. మీరు వెంటనే మకాం మార్చేయండి. అంతకుమించి నేను మాత్రం ఏమిటి? దాసీదానికైనా ఒక మంచి మర్యాద ఉంటుంది. ఏడుపు ఏడ్చి ఏడ్చి గుండె ఎండిపోయింది. కాఫీ తీసుకోండి, నేను వెళ్ళి నీళ్లు దొరుకుతాను. పొద్దున్నే లేవగానే ఏడు మొహనం ఏదో కాఫీ నీళ్లు. ఆహా, ఎంత మంచి శకునం అండి. మీరు మనసు పెడితే ఇద్దరికి అంటే మీ అందానికి నా ఆకారం కలపండి, మీ వయసుకు నా మనసు కలపండి, అప్పుడు చూడండి ఏమవుతుంది. అప్పుడు పళ్ళు రాలుతాయి అంటే. నువ్వు ఈ చెట్టుకు నీళ్లు పోయకపోతే అసలు పళ్ళే కాయదు. నిన్ను ఇంట్లో చూసినప్పటి నుంచి నా మనసు మనసులో ఉండటం లేదు, కాళ్ళు చేతులు ఆడటం లేదు. అయితే అది పక్షవాతమే. వెంటనే డాక్టర్ని చూడు. అంతకంటే ఆనందమైన విషయం ఒకటి ఉంది సార్. ఏంటది? మీ ఊరు నుండి పానకాల గారు మకాం మార్చి మన ఊరు చేరారు. ఎవడో పానకాలు ఏట్లో పడితే ఎవడో కావాలి? మీరంత తొందరపడితే ఎలా సార్? ఆయన కూతురు శోభాదేవికి మంచి సంబంధం కోసం గాలిస్తున్నారు. శోభాదేవికి మరో సంబంధం చూస్తున్నాడా? ఓహో, అలాంటి అందం ఇలాంటి భవనంలో ఉంటేనా? ఆహా, మేనేజర్, ఆ అమ్మాయిని మనమే చేసుకుంటే చేసుకోవచ్చు అనుకోండి. కానీ ఏమిటయ్యా కానీ? మనం తలుచుకుంటే ఆ కొండ మీద కోదండ స్వామి అయినా సీతమ్మ వద్ద దిగిరవలసింది. ఆ సీతమ్మ వారు బతికున్నంత కాలం రంభదికి వచ్చిన కోదండ స్వామి పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. అంటే చట్టం అండి, చట్టం. ఒకసారి పెళ్లి అయిన తర్వాత భార్య బతికుండగా మరో పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. ఇదిగో ఈ చింతలపల్లి రంగడం ముందు నీ చట్టాల గిట్టాలు తుంగలో తక్కువయ్యా. తేలిగ్గా తీసిపారేకండి. నీకు కావలసింది శోభాదేవిని పెళ్లి చేసుకో, అంతేగా. గుమ్మడికాయంత తలకాయ ఉందా? దాంతో బురకాయ ఉందా? రంగారావు, మరి నా సంగతి కూడా మీరు కాస్త గమనించాలి. ఏమిటా నీ సంగతి? డబ్బేగా, నీకు ఎంతకాలం తీసుకో. డబ్బుదేముందండి, అది మీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటినా? ఎంతకాలం మేనేజర్గా పడి ఉంటాను చెప్పండి. ఏదో నేను కూడా మీతో సంబంధం కలిపేసుకుంటే. అంటే? అదే, మీ గౌరీని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే అందరూ ఒకే గుట్లో కలిసి ఉండొచ్చు. ఏమంటారు? బయట ఆ సంబంధం నాకు కుదిర్చాయి, ఇది నీకు కాయపరిచేస్తాను. ఏంటి? లక్ష్మి, నీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చు. నేను ఏం మాట్లాడినా ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి అబద్ధాలతో బతికినోడి, దొంగతనాలతో పట్టు పోసుకున్నోడి. ఇప్పుడు ఆ మాటలు ఎవరన్నారండి? నువ్వే అంటావు లక్ష్మి. ఇంతకాలం గుడ్డిగా ప్రవర్తించాను, నిన్ను ఎన్నో హింసలు పెట్టాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను,
నన్ను క్షమించు లక్ష్మి. అంత అబద్ధం ఒట్టి నటనాను. బావా లక్ష్మి, బావా నాకు తెలుసు బావా, నువ్వెప్పటికైనా నావాడివని నాకు తెలుసు బావా. లక్ష్మి లక్ష్మి, నిజంగా ఇదంతా నిజం నమ్ముతున్నా? నా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది బావా. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, నేను అలాంటి చెప్పలా. నువ్వు ఇంట్లో మహారాణిలాగా అడుగుపెట్టాలని. నువ్వు నిజంగా మహారాణి లక్ష్మి. చెప్పుకోవాలి. లక్ష్మి, నువ్వు నిజంగా మహారాణిలా ఉన్నా లక్ష్మి. అయితే మీరు మహారాజ్ అయిపోతారా? నువ్వు తలుచుకుంటే నేను ఏమైనా అయిపోతాను లక్ష్మి. మనం పెద్ద వ్యాపారం పెట్టబోతున్నాం, అది కలిసి వచ్చిందంటే మనకు పెద్ద అదృష్టం పెట్టినట్టే. దానికి నన్ను అడగటం దేనికి? చెయ్యండి అమ్మా. ఆ మిషన్లు అవి జపాన్ లో ఉన్నాయట, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ కంపెనీలో భాగం కలవాలి. అందుకు మన ఉత్తరం జపాన్ వెళ్ళాలి. నేనెందుకండి, చదువు సంజారాన్ని వెళితే మన ఇద్దరం కలిసి వెళ్ళాలి. చెప్పు లక్ష్మి. సరే అయితే ఆ టికెట్లు అవి తెప్పించేస్తాను. ఈ కాగితం సంతకం పెట్టు. లక్ష్మి, ఆడంతా ఒకటే మంచు కురుస్తుందట, రాత్రి అంతా ఒకటే తలేస్తుందట. దుప్పట్లు కప్పుకుంటే సరే. ఆ దుప్పట్లు నేను ఆపేడుస్తాయి. నేను చెప్పను. ఓహో, అదా సంగతి. అందుకేనన్నమాట ఈ పూజలు పునస్కారాలు. మరైతే నేనెందుకు? అన్నయ్య నువ్వు కలిసి రాలేకపోయారా? జై శ్రీమద్రమారమణ గోవిందో, జై శ్రీ ఆంజనేయ వరద గోవిందో. ఈ ప్రకారంగా బాలామణి రుక్మిణి గోపాల చూడామణిని వలచినట్టిదై బెట్టిదంపు మోహంపు కట్టావిరికి అట్టిట్టై నిట్టూర్చుచు ఎట్టకేలకు భూసురోత్తముని పిలిపించి నిజభావము నెరుగించి ద్వారకకు పంపించినట్టిదై ఎట్టి దీనావస్థలో ఎదురు చూస్తున్నదయ్యా అంటే గండ భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచెనో తలపడో ఆర్యామకాదేవియం నను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో తరనా తరనా తదనారా. ఇంకా ఏమై చింతించుతున్నదయ్యా అంటే నందానందనుండు ఇందు చేరరాడా, నందానందనుండు ఇందు చేరరాడా, ఇందు చేరి కనులా, ఇందు చేరి కనులా, ఇందు చేయరాని రాడా, ఇందు చేరి కనులా, ఇందు చేయరాని రాడా, నందానందనుండు ఇందు చేరరాడా. రమున పింఛము మురువు గొలుపగా కరమున వేణువు కళలు చిలుకగా ధరణీ చక్రము దత్తరిల్లగా ధరణీ చక్రము దత్తరిల్లగా తరలి వచ్చి నను వరింతగా నను వరింతగా నందానందనుండు ఇందు చేరరాడా, ఇందు చేరి కనుల ఇందు చేయరాని రాడా, నందానందను చేరరాడా. ఈ విధంబుగా
వలపు తలపులు కలబోసి విలపించుచు అయ్యో నోచిన నోములు ఏమాయే శ్రీ గౌరీ గటాక్షం ఏమాయే ఆ గౌరీ గౌరీ పవమాన తుడు బట్టు పాడారా విందములకు నీ నామ రూపములకు నిత్యజయ మంగళం శ్రీమద్ రామారమణ గోవిందో హరి. ఏమిటి పగటి వేషం? ముక్తి ముక్తి వేషం. శతస్కోప బదులు యారాలు, కత్తులు కఠారులు బదులు ఇచ్చడతలు, ఆస్పత్రి బదులు ఆలయాలు. ఆహా, నా జన్మ చరితార్థ మయ్యేను గౌరేంగ. అనేకం మీరు అక్కడ తోడుకున్నారనుకుంటే ఇలా హరికథలు చెప్పుళ్ళు ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నారన్నమాట. ఎందుకు ఎందుకు అనుకుంటున్నావు? ఇలా శ్రీకృష్ణ లీలలు చెప్పగా చెప్పగా నా అంతటి నేనే ధైర్యవంతున్నాయి. ప్రకాష్ బావా నేను కలిసి మా నాన్న పిల్లకి అలా పట్టుకుని ఆట కట్టించి శ్రీమద్ రమారణ గోవిందో హారి చేసేసి ఏమంటావు అక్క? నేను వెళ్తాను గౌరీ. నేను వస్తున్నాను వదినా. ఏ గౌరీ 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 గౌరీ, నువ్వు ఉండు గౌరీ. పాపం ఆయన. అవునక్క, నా మనసు పాపం. ఏమిటో పాపం, చాలా ఇదైపోతుంది పాప పాపం. హరిదాసులు దేవాలయంలో అలాంటి ఆలోచనలు మహాపాపం. శ్రీమద్ రమారణ గోవిందో జై శ్రీ ఆంజనేయ వరద గోవిందో. నేనేమే పాపము చేసితేనయ్యా. రంగా, ఏమిటి నా నువ్వనేది? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అవునమ్మా, నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఎన్ని గుండెలు రా నీకు? నీ భార్య బతుకుండగానే ఇంకొక పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావురా? అది బతుకున్నా నాకు చచ్చిన దాంతో సమానమే. ఆ సంగతి అదే రాసిచ్చింది భుజంగం. ఎస్ సార్. పదవయ్య, నేను క్షయతో బాధపడుతున్నందువల్ల మీకు ఈ జన్మలో ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేను. నన్నింత ప్రేమగా చూసుకుంటున్న మీకు అన్యాయం చేయలేను, మీ సుఖాన్ని నాశనం చేయలేను. అందుకే మీరు మరో పెళ్లి చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నా మాట మన్నించితే నా జీవితం సార్థకమవుతుంది. ఇట్లో లక్ష్మి. లక్ష్మి? ఏ లక్ష్మి? ఇది నిజమా? నువ్వే రాసిచ్చావా? అవునత్తయ్య, మాట అబద్ధం చెప్పిన మనస్సు నిజం చెప్తోందమ్మా. మొత్తమ్మా, ఆ దౌర్భాగ్యుడికి ఇంత త్యాగం తగదమ్మా. ఇది త్యాగం కాదత్తయ్య, భారీగా నా కర్తవ్యం. ఆయన కోరిక తీర్చడం కంటే నాకు కావాల్సింది ఏముందత్తయ్య? విన్నావా? దాన్ని నేనేం బాధ పెట్టలేదు. నాకు బాధ ఎందుకండి? మీ దారి అయినప్పుడు మీ దారి కడ్డొస్తాను. అయితే మీరే నన్ను పరాయిదానిగా భావించారు. మీ పని సాధించుకోవటానికి ఏవేవో చెప్పారు, ఎంతో నటించారు. అంత అవసరం లేదు. మనసు విప్పి అడిగితే మనసారా రాసిచ్చేదానిగా. నీ మనసు వాడు ఏనాడు కనిపించాడు. ఇంకా ఎక్కడదో మళ్ళీ మనసు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను తప్పి ఒప్పుకోను. ఈ రాక్షసుడు మన చేత తేనె తాగించి దిగంతో కట్టేయడం. మీరందరూ కట్ట కట్టుకుని ఎక్కడో పోయినా నాకేం పర్వాలేదు, కానీ గౌరీ మాత్రం వెళ్ళడానికి వీలేదు. నేను భుజంగంతో దాన్ని పెళ్లి చేస్తున్నాను. నువ్వేమన్నా దాన్ని పెళ్లి చేయడానికి? నేను దాన్ని బాగోగం చూసే అన్నాను. నేను దాన్ని కనిపించిన తల్లిరా తల్లి. రంగారావు గారు, ఇక నాకు సెలవు ఇప్పించండి. ఎక్కడికి? నేను కోరుకుంది నాకు దక్కనప్పుడు ఉద్యోగంలో మాత్రం ఎందుకు? వస్తాను. భుజంగం, గౌరీని ఏనాటికైనా నీకు ఇచ్చి చేసే బాధ్యత నాది. రంగారావు గారు. అవును. అమ్మ ఇలా మారాడంటే నమ్మలేకుండా ఉన్నానమ్మా. ఆ నమ్మకమే ఇంతవరకు తెచ్చింది బాబు. అప్రయోజకుడికి ఆస్తినిచ్చావు, అర్హత లేని వాడికి అంతస్తు పెంచావు. దాని ఫలితమే ఇది బాబు. అమ్మా, నీలాంటి తల్లి కడుపున అప్రయోజకులు పుడతారని నేను అనుకోనమ్మా. అన్నయ్య ఇలా మారటానికి కారణం పరిస్థితులు, వ్యక్తులు. ఏనాటికైనా ఒక దారికి తెస్తానే నమ్మకం నాకుందమ్మా. అన్నయ్య నా అపార్థం చేసుకోవద్దని చెప్పే సాహసం నాకు లేదు. కానీ అన్నయ్యను ఎప్పటికైనా నివాణి చేస్తాను. నా మాట నమ్ముతున్నా.
రంగరావు జీ ఆప్ కైసే హై, మేమున్నాం మీకేం భయం లేదు. మీరు వారు సర్దార్ దిల్ సింగ్, నేను సర్దార్ ఫుల్ సింగ్, పంజాబ్ కా బేటాల. మీ మేరు ఈ జన్మలో మర్చిపోలేదు. మా మేరు కాదు రంగరావుజీ, మమ్మల్ని కూడా మీరు మర్చిపోకూడదు. సరే ఫుల్ సింగ్, సర్దార్జీ పరిచయం లేకపోయినా వీరిని చూస్తూ ఉంటే మా అన్నగారిని చూచినట్టు ఉంది. ఆయన జీ సర్దార్జీ చూడంగానే దిల్ నే పుకారా, అద్దో బాయి బాయి అయ్యి. మిమ్మల్ని సత్య మర్చిపోతానా? దిల్సింగ్ గారు మీరు ఒకరోజు మా ఇంటికి వచ్చి మాతో ఉండాలి, ఏమంటారు? బా శుక్రియా రంగరావుజీ, మాకి లెగిస్తే బోలెడు పనులు, లేకపోతే వచ్చి మీ ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళం. అతగైతే మరీ మంచిది, ఇప్పుడే వచ్చేయండి. వస్తాం రంగరావుజీ వస్తాం. మేము ఇప్పుడు గుర్రాలు పందాల మీద వచ్చాం, 500,000 పెట్టుబడి, అది అటో ఇటో చూసుకుని తప్పకుండా మీది కోరిక తీరుస్తాం. పెద్దాకే అయితే మీరు పందాల కోసం వచ్చారన్నమాట? సర్దార్జీకి హిట్లాంటి హాట్ అంటే చాలా ఇష్టం. దేశే దేశాలు తిరిగి గుర్రాలను అన్ని కొంటారు. పంజాబ్ నుంచి పాకుళ్ళు, బొంబాయి నుంచి బొబ్బర్ లంక, గుర్రం కనబడితే వెతికి వెతికి పట్టుకుంటారు. ఫుల్ సింగ్, రంగరావుజీ పెద్ద మనిషి, వారికి ఇటువంటి చెడ్డ పనులు అంటే గిట్ట? భలే వరే, మా భుజంగం దీంట్లో నా డబ్బు 100,000 రూపాయలు దాకా పెడితే. ఏమిటి, 100,000 తగలేశాడు? బద్మాష్ దిల్ సింగ్ గారు, ఇక నుంచి మీతో వాట పెట్టుకోండి, అది వచ్చే లాభం చేసంగం పంచుకుందాం, ఏమంటారు? మాఫ్ కర్నా రంగరావుజీ, ఆ బద్మాష్ భుజంగం మధ్య లక్కు 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 మట్టి వచ్చి మాకి గుస్సా తెప్పిస్తా. ఆ సంగతి నేను చూసుకుంటానుగా, ఇక నుంచి అంతా మీ ఇష్టం, ఏమంటారు? జీ సర్దార్జీ, రంగారావు మీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు, నహి బోల్నాజీ. రంగరావుజీ, ఆ భగవాన్ మనల్ని ఎందుకు కలిపాడు? మీ సంగతి చూసి చాలా సంతోషం, మీ సంగతి చాలా సంతోషం. యారా బాబు రంగరావుజీ, శుక్రియా శుక్రియా, మీది బుర్రా హస్తం సీమాబాదం పప్పు, ఎంత ఖూబ్సూరత్ బంగ్లా కనిపించారు, ఎంత ఖూబ్సూరత్ బంగ్లా కనిపించారు. జీదర్జీ కూడెవర్ పత్తర్ కలిపి మొగలా ఆజాం దస్రాక్ పెట్టి కట్టిన శీష్ మహల్లా ఉంది. రంగరావుజీ, దీనికి బనాయించడానికి మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? 11-12 అయి ఉంటుంది. ఇది ఒకటే బంగళ అయితే నాకు తెలిసేది, అసలేనున్నాయో నాకే తెలవదు. హప్పులు ఆ ఏడుస్తున్నాయండి. షాబాష్ షాబాష్ బోట్ చా, మీరు ఎంత హప్పులు పరు, ఎంత హాస్తి పరు. మార్నింగ్ దిల్సింగ్ గారు, వీరు మా మేనేజర్ భుజంగం గారు. చూరే భుజంగ్, మన క్లబ్ లో తొక్క ముడిచి షాప్ కు తండ్రులు తినిపించింది. కూర్చోండి కూర్చోండి. రంగారావు గారు, మన పాలకాలుగా తమల్ని చూడాలని చాలా ఆరాట పడిపోతున్నారు. మనం మనం ఒక ఊరి వాళ్ళం, ఏనాటికైనా మనం మనం ఒకటి. సర్దార్జీ, ఈ పెద్ద మనిషిని ఎక్కడో చూసినట్టు ఉంది కదా? నాయన వాడు బడా బద్మాష్, కుళ్ళు దోసకాయలు అంబే రకం, దమ్మిడికి గడ్డి తినే పశు, అయినా పెద్ద మనిషిలాగా ఉన్నాడు. వీరు వీరు నా స్నేహితులు సర్దార్ దిల్ సింగ్. శుక్రియా. నమస్కారం. వారు సర్దార్ బుల్ సింగ్ గారు. నమస్కారం. నమస్కారం. వీరు పానకాల్ గారని. ఏం కాల్? పాముకాల్ 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 పాముకాల్. పెద్ద రైతులు, పెద్ద మనుషులు. ఓ, మీతో ఏదో మాట్లాడటానికి వచ్చినట్టున్నారు. మేము సెలవు పుచ్చుకుంటు. సింగ్ గారు, ఇక నుండి మీరే నేను, నేనే మీరు, మన మధ్య ఏ రహస్యాలు? అరే భయ్యా, క్యా బాత్ బోలా రంగరావుజీ, క్యా బాత్ బోలా. పానకాల్ గారు, ఏమన్నా మాట్లాడాలా? చిత్తం భుజంగం గారు, అదే వారి కుమార్తె శోభాదేవి పెళ్లి విషయంగా పాపం తెగ తిరుగుతున్నారు. ఆస్తి అందం అన్ని ఉన్న మీలాంటి వరుడైతే అంతే కదండి పానకాల్ గారు. ఏదో నా జన్మ ధన్యం అయిపోతుంది, మీరు నా మాట మన్నించాలి. ఏ బాధ పంకాల్జీ, మీది బేటి మీలాగే. ఎంత మాట, అది అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, కావాలంటే తమరు స్వయంగా దయచేసి చిత్తగించవచ్చు. అవును సింగ్ గారు, మీరు చూసి కరవాలంటే మనకి కరవాలే. అరే క్యా వాద్ బోలా భయ్యా, క్యా వాద్ బోలా, మాకి పెళ్లి కాని వాళ్ళం, మేము చూసి. సర్దార్జీ, మీరు చూసి బాగుంటే షాదీ చేసుకోండి, ఆంధ్ర లడికి పంజాబ్ కా బేటా, క్యా జోడి క్యా జోడి. ఖామోష్ బుల్ సింగ్. చలో ఫామ్ కాల్ జీ. చిత్త భయ్యా చలియే. కూర్చోండి. ఏద
కదా ఒంటరి గాని అన్ని పనులు నేనే చూసుకోవాలి. పంఠాజీ, మిక్కి సంపాదం ఒక్కటేనా కుతురు? ఒక సుపుత్రుడు కూడా ఏడ్చాడండి. లక్షణంగా డాక్టర్ చెప్పిస్తే లాటరీలు కొడుతున్నాడు దారిద్రుడు. అయ్యో, గుల్సింగ్ గారు ఇంకా నిల్చొని ఉన్నారు, కూర్చోండి బాబు. అమ్మా శోభా, శోభా అమ్మా. అమ్మా, ఆ వచ్చిన వారు ఎవరు తెలుసా? గిరిసింగ్ గారని మన రంగారావు గారికి ఆప్త మిత్రులు. మిత్రులు ఏమిటే, ఇద్దరిది ఒకటే ప్రాణం. పెద్ద సింగ్ గారు నిన్ను చూసి సరేనంటే నీ పెళ్లి ఖాయం. ఎవరితోనన్నా? ఆ సింగ్ గారితోనేనా? శోభ, అన్ని విధాలా తగిన సంబంధం కావాలని నేను ఇంత ఇదవుతుంటే నీకే వేళకోళంగా ఉందా? నా జీవితమే వేళకోళం అయిపోయింది. లేకపోతే మనసు వచ్చిన వాడిని కాదని ఆస్తి అంతస్తులకు నన్ను ముడిపెట్టి నా జీవితం గంగపాలు చేస్తావునన్నా? శోభ, కన్న కూతురి సుఖ సంతోషాలు కాదని కథాయి వల్ల నా గొంతు కొస్తా ఉన్నాను. ఎందుకు నన్ను ఆగారు? కొట్టండి, మీ కథ తీర్చుకోండి. శోభ, మర్యాదగా నేను చెప్పినట్టు చేసావా? సరే, లేకపోతే నీ చేత ఎలా చేయించాలో నాకు తెలుసు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టి రాక్షసుని చేయక. కన్న తండ్రిని రాక్షసుని చేశానన్న అపఖ్యాతి నాకెందుకు? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. పదండి నాన్న. దక్కుతరే సంతానికి కాలతే. మా అమ్మాయి శోభ. శోభాజీ, వీరు పెద్ద సింగారు, వారు బుల్లి సింగారు. మా అక్క, మా అక్క పంజాబ్ లో మా అక్క తమ్మిట్లాగే ఉండేది. ఇప్పుడు 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 అయ్యో పాప, ఏం చేస్తాం బాబు, కాలం తీరిపోయింది, వెళ్ళిపోయింది. తెలియక అన్నారు మా అక్క రోయ. అవును బుల్సింగ్ గారు, ఏదో తెలియక అంటాను, క్షమించండి. అచ్చా మాఫ్య సర్దార్జీ, మా అక్క సంగతి పల్కాయజీకి తెలీదు. దిల్ దియా దర్ద లియా బోలోజీ సర్దార్జీ. ఏం బోలన్రా బుల్సింగ్, ఏమి చేస్తాం పాల్కాల్జీ. ఆమె నన్ను ప్రేమించింది, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ వాళ్ళ బాబు మాకి వేరు చేశాడు. అంత కిస్మత్, కిస్మత్. నేను మర్చిపోయినా మా బుల్సింగ్ మర్చిపోవడం లేదు. మీలాంటి ఉత్తముణ్ణి కాదంటానికి ఆ తండ్రికి నోరెలా వచ్చిందండి? వాడు ఒక తండ్రేనా? శోభాజీ బహుత్ ఖూబ్సూరత్ హై, అందాలా ఖజానా అయినా. జీ సర్దార్, జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఆ దేశంలోని కాశ్మీర్ కి కలి చౌజీన్ కా చాన్ అలా చూసిందంటే గీత్ గాయా పత్రోన్ని, ఇలా నడిచిందంటే జనక్ జనక్ పాయల్ బాజీ. వర్ణించడానికి దోమ్ కే బారా హాత్ కూడా చాలా. జీ సర్దార్ జీ, ఇంకేం పనుకోజీ, మీరు ఇద్దరు వెళ్ళి దమ్మన్కి పులాకే ముహూర్తం పెట్టించండి, మాకి ముడి వేస్తాం. ఆలస్యం కాబోతాయి తెలుగు మే చిత్తం, ఆలస్యం అమృతం విషం, తెలుగు అమృతం. క్యా బాసాజీ, క్యా బాసాజీ. ఇంకా ఏం చూస్తారు పనకాలజీ? అరే హుల్సింగ్జీ, ఇప్పుడే వస్తాం. ఈ లోపల పెద్ద సింగ్ గారికి పలహారం టీ అని. ఈ క్షణం నుంచి అదృష్టం మనం పలికించినట్టు పలకాల. శోభాజీ, శోభాజీ, మనం కలిసాం, ఇంకా అంతా శుభం. అరే, మా మీద అంత కోపం పంచేస్తే అచ్చానయ్య సీనా. మేము జంగ్లీ నై, మేము జాన్వర్ నై, హమ్ దోనో దోస్తీ హసీనా దోస్తీ. బోలియే హసీనా, మీకు షాదీ మీద ఇష్టం లేదా? చాలా ఇష్టం, మనసారా చేసుకుంటున్నాను. ముదే మాలూమ్ హువా హసీనా, మీకు మనసు ఒకరి మీద, మహబ్బత్ వేరొకరి పైన. మీది మనసు సర్దార్జీ మనసుకి పట్టేసింది హసీనా. సంతోషం, మీకు ఒక మనసు ఉందని ఇప్పుడే తెలిసింది. ఇక దయచేయండి. శోభా, శోభా, ఏమిటిది నేను వచ్చానుగా, ఇంకా ఎందుకు? అవును, ఏమిటి అవతారం? ఇదే ఆపద్ధర్మ అవతారం. నీ ఆర్తనాదం విన్నాను, అలాగే వచ్చి వాలా. నా మనసు ఎంత క్షోభ పడిన తర్వాత గాని మీకు దయ కలగలేదన్నమాట. లేదు శోభా, నా మనసు ఎంత ఆందోళన పడుతుందో నీకు తెలియదు. మా అన్నయ్యను మార్చాలంటే వేరే మార్గం లేదు, దీనికి నీ సహాయం కూడా కావాలి. నా సహాయమా? చెప్తాగా.
రంగరావుజీ శోభాజీ మడిసి కాదు మళ్ళీ పండిల ఆడది కాదు అందాల రాశి ఇది వరకు ఆంధ్ర దేశంలో అచ్చం బియ్యం దొరుకుతుంది అని వినేవాళ్ళం ఇలాంటి బేగం ఉంటుందని మనకి తెలీదు రంగరావుజీ అయ్యే 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 అంటే పాడు పాడు అని ఇంగ్లీష్ లో అర్థం సర్దార్జీ ఒక పాట పాడండి సర్దార్జీ ఆనందిస్తాడు పెద్ద సింగ్ గారు పాటలు కూడా వద్దనమాట పెద్ద సింగ్ గారు పెద్ద పాటగాడు హిందుస్థానీ పాకిస్తానీ హరవస్థానీ ఆంధ్రస్థానీ మొత్తం స్థానీయులన్నీ కూడా గట్టిగా పాడేస్తారు I love you so much. సర్దార్జీ ఆ పాట మీకొచ్చుగా మీరు పాడండి సర్దార్జీ శోభాజీ మీకోసం రెండు రోజుల నుంచి రంగరావుజీ విస్కీ కిస్కీ మాని వెయిట్ చేస్తున్నారు యూ డాంకీ యూ డ్రింక్ విస్కీ యూ డాంకీ అంటే ఓ మహాశయ యూ డ్రింక్ విస్కీ అంటే నువ్వు తాగి విస్కీ ఎక్కడ దొరుకుతుంది అని విస్కీ ఎక్కడదనా ఇదిగో నా దగ్గర ఉంది చాకువా హసీనా ఘుసా మచ్చరో చాకువా మగవాళ్ళు విస్కీ తాస్తే నాకు అసహ్యం అంతే కదా హసీనా మీరు ఏ పని చేయమంటే రంగారావుజీ ఆ పని చేస్తారు ఏది మానేయమంటే అది మానేస్తారు మీరు విస్కీ మానమంటారు అంతేకా చా రంగారావుజీ శోభాదేవి ఏది చేయమంటే అది చేస్తారు దేవుడు మీద ఒట్టు విస్కీ తాగనే తాగను మరి నన్ను పెళ్లి చేసుకుంటావు యూ స్వీటెస్ అయ్యో పాపం మంచివాడా అని రంగరావుజీ మీరు కొంచెం అలా 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 షికార్కి వెళ్ళిరండి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోండి మాకి జర కామని మేము అలాగే వెళ్ళి వస్తాం ఎవరే బుల్సై సోఫాది యు మంకీ ఐ హేట్ యు ఓ నా కోకిల తర్వాత కలుద్దాం అని కలుద్దాం కలుద్దాం అబ్బా అక్కడే వదిన కొంచెం గట్టి కాదు ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి పండి అమ్మా అది పుట్టితేనే తాళతో పుట్టింది అది సరే కానీ ఎక్కడికి వెళ్ళాలంటి నీకోసం అమ్మ ఎంత ఇదైపోతుందో తెలుసా వదిన ఇదిగో ఇది నీకు ఇది మరి నాకేం లేదా నీకా ఆ డాక్టర్ బాబు తెస్తాడులే అమ్మా అమ్మా ఇదిగో వస్తానని చెప్పి నాళ్ళెట ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు ఏమిటమ్మా ఏం జరిగింది ఇంకా ఎంత రగాలి వాడిని గురించి ఏమేమో వింటున్నాను అవునమ్మా నేను విన్నాను ఎవరో సింగట పంజాబ్ నుంచి వచ్చాడట మా అందరికంటే అన్నగారికి మిక్కిలి ఆప్తుడయ్యాట పోనీలేమ్మా వాడిగిన ఆయన మార్చగలిగితే చాలా సంతోషం ఏమిట్రా మార్చేది ఉన్న అలవాటు చాలా కొత్తవి నేర్పడమేనా దగ్గర చేరి లక్షల ఆస్తి కరిగించడమేనా దుర్మార్గుడు నా కంట పడితే ఈ చేతులతోనే నువ్వు విన్నదే గనక నిజమైతే నేనే ఆ సింగును గడ్డం పట్టుకు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేయను వదిన ఏమిటమ్మా ఇది నా జీవితం ఎలాగూ నాశనమైంది ఆయన ఎవరిని చేసుకున్నా నాకే బాధ లేదు కానీ శోభను చేసుకుంటున్నారంటే అన్నయ్య పక్కన నీకు తప్ప మరెవ్వరికి స్థానం లేదు ఆ శుభకడికి త్వరలోనే రాబోతుంది నా మాట నమ్మా వీడేనా సింగు మా అన్నను చెడగొట్టిన వెటవా ఇక్కడ కూడా దాపురించాడన్నమాట గౌరీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు మీకేం కావాలి ఎవరు లేరా ఎవరు లేరా అల్బెల మీరెవరు నేను పంజాబ్ కా బేటా ఉస్తాదం కి ఉస్తాద్ సర్దార్ బుల్ సింగ్ రంగారావు గారి స్నేహితులు మీరేనా వారికి ముఖ్యమైన స్నేహితులం అంటే మీకు గట్టి స్నేహితులం అంటే మీతో ముచ్చటగా మాట్లాడి మొహబ్బత్ చేయడానికి వచ్చాము అంటే ప్యార్ ప్రేమ ఉష్క్ ఉష్క్ కాదు ఇష్క్ ప్రేమ మీతోనా ఏం పర్వాలేదు భయం ఏం లేదే ప్యార్ కియాతో డర్నా క్యా జబ్ ప్యార్ కియాతో డర్నా జబ్ అల్బేలా నన్ను తప్పును ప్రేమించాలి బేలా
నాకు టైం లేదు, అవతల చాలా పనులు ఉన్నాయి. అల్పేలాసుకోండి. అబ్బా అబ్బా, నీకు ఎంత సిగ్గు అల్పేల. వీడమ్మా పాపం గణపతి అయితే అక్కడ దాపరించిన సింగు వీడు కాదన్నమా. నేను గణపతి. ఓయ్ ప్రకాష్ బాబు, ఆయన పెద్ద సింగు లేబుల్ సింగు. అన్నయ్య ఈనాటికైనా మనవాడేనమ్మా, అన్ని త్వరలోనే సర్దుబాటు చేస్తా. ఏమవుతాయో, అసలే జీరిగింత లాంటి శరీరం రెయ్యలాగా ఎలా ముగ్గులు తింగి తిరుగుతుందమ్మా. అబ్బా గౌరీ, కొంచెం కాపం పెట్టవా గౌరీ. నేను పెట్టినా బావా పాపం. పెట్టి పాపం, మరి పాపం కాపడం మాత్రం బాబు. చాలా మంది తిన్నారు బాబాయ్, నీ దాన్ని పెడతా. కళ్ళు ముస్తే పెళ్ళు రంగరావుజీ, కళ్ళు ముయటం, కాళ్ళు పిసుకటం, కౌకలించటం అంతా పాత రోజుల్లో. శోభాజీ బహు చదువుకున్న పిల్ల, చల్లగా మెల్లగా సాఫీ చెయ్యాల, పాటతో ఆటతో ఖుషి చేయాల రంగరావుజీ. స్వచ్ఛండి, అంత చేయాలన్నమాట. మీకు తెలవకపోతే మాకి చేస్తాం, మీకు చూడండి. చేయండి సూపర్. వాసన చూస్తూ కూర్చోండి. శోభా, ఈ వర్షంలో నువ్వా? నేనే. సినిమా నుంచి ఇంటికి తిరిగి వెళుతుంటే నా కార్ పాడైపోయింది. నీ కార్ అడిగి తీసుకువెళదామని. ఇవ్వడానికి నేనెవరు శోభా, అంతా నీదైనప్పుడు. అలాగే అంటారు, అన్ని అబద్ధాలే. నిజం శోభా, నేమేదొట్టు. నన్ను నమ్మించి ఏడిపించి పిచ్చిదాన్ని చేస్తున్నారు. మొదట్లో ఉన్న ఐది ఆ తర్వాత ఉంటుందా? మనసు కరిగినట్టు కరిగిపోతుంది. నా మీద నీకు నమ్మకం లేదా శోభ? ఎలా ఉంటుంది? ఇలాగే మీ మాటలు నిజం అనుకుని పాప మేము మొదటిసారి మోసపోలేదా? చిచ్చే, దానికి నీకు సాపత్యమా? సద్దనలాగా మొహం అదినం వచ్చే పల్లెటూరు బయట. మరి నేను? నువ్వు చందమా, చక్కరికెళ్ళు. అయితే అచ్చంగా మీ కారు నాకు ఇచ్చేస్తారా? ఒక్కారే శోభ, ఈ ఉన్న కార్లనే నీవి. అంతేనా, ఇంకేమైనా? నువ్వేదడిగాది? అయితే ఆలోచించుకొని ఓ లిస్టు తయారు చేస్తాను, అవన్నీ ఇచ్చేస్తానని ఓ సంతకం చేయాలి. ఒక్క సంతకం ఏంటి శోభ, 1000 సంతకాలు చేయమన్నా చేస్తాను. అన్నమాట చెప్పకూడదు. మాట అంటే మాటే. ఇదిగో వస్తాను. శోభ, నువ్వు వెళ్ళిపోతే ఈ రాత్రి నాకు నిద్ర పడుతుందా? హాయిగా కళ్ళు మూసుకొని పడుకోండి, అదే పడుతుంది. ఓ శోభ, ఎలాగైతే సాధించావు. బాబా ఆచేటట్టు నాకు మాట్లాడేయు. శోభ, మీ నాన్నను చూస్తే నాకు జాలేస్తుంది. ఆస్తి అంతా నీకే రాసి. మీరే నా ఆస్తి, నాకంతకంటే కావాల్సింది ఏముంది తమ్ముడు? ఇదంతా నీకోసమే. అమ్మో, ఊరి వాళ్ళ కడుపులు కొట్టి సంపాదించిన పాపం నాకెందుకు పాపం? అది వాళ్ళకి ఇచ్చేస్తే నాన్న పాపం, మన పాపం అంతే పాపం. పాపం గణపతి, జీతే రావు బేటా, జీతే రావు. రహతాను రహతాను, రేపు గుండె అరుపోకుండా ఉంటే. ఏంటి నా ఏకైక పుత్రిక చీసవు శోభాదేవిని చిరంజీవి రంగారావు బహదూరికి? శోభ అంతా దైవలే. ప్రకాష్ ఆల్ రైట్, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. ఈ శుభ గడియలు ఇంత తొందరగా తోసుకొస్తాయి అనుకోలేదు సింగారు, అంతా తమ స్థలమే. నాదే ఉంది పాన్ కాలజీ, ఎవరి చేస్తూ వారు చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని తీసుకురండి. సింగారు, నాకే కనుక ఇంకొక అమ్మాయి ఉంటే ఈ శుభ ముహూర్తానికి అసలు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడిని. చెప్పాలి, మీది మనిషి చూస్తే భూత వైద్యులు లేకుండా, మీది మనసు చూస్తే బహుత్ బడా, బహుత్ బడా. Thank you.
ఏమిటి నాటకం అంతా? ఇది నాటకం కాదు నాన్న, ఒకనాడు అగ్నిసాక్షిగా జరిగింది నిజం. నిజానిజాలేమిటో మాకు తెలుసు. తెలిస్తే ఎన్నటికీ మీరింత నీచానికి పాల్పడు, మా ఇద్దరు జీవితాలతో చెలగాటవాడు. శోభా, దీన్ని పీట్ల మీద కూర్చోబెట్టి నువ్వు తప్పించుకుందావు అనుకున్నావా? నిన్ను కట్టేసైనా నీ మెడ పాడి కడతా. అన్నయ్య, ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ వేషాలు మార్చిన ఎందుకన్నమాట? ఈ పన్నాగం అంతా నీరేనన్నమాట. అన్నయ్య, నీకు ఇష్టం లేనిది సాధించాలంటే పన్నాగం అవసరం. నీవు ఇష్టపడింది, మనసారా కోరుకున్నది జరిపించాలంటే పన్నాగం ఎందుకు? నేను కోరుకున్నానా? ఏమిటది? ఈ సంతకం నీదేనా? అవును. అయితే శోభ, ఏం రాసిందో చదువు, మా అన్నగారు వింటారు. ఆస్తి అర్హత అధికారం నా చేతికి రాగానే నన్ను నేను మర్చిపోయాను. అయిన వాళ్లను దూరం చేసుకున్నాను. నేనే సర్వస్వం అనుకున్న నా భార్యను మోసం చేశాను, వంచాను. రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. పానకాలు గారు, భుజంగం నా పాపాలు పెరగడానికి ఎంతగానో సహాయపడ్డారు. కానీ మనిషి ఎల్లకాలం మోసాలతో ద్రోహాలతో నెగ్గలేడని తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. నా తప్పు నాకు తెలిసింది. అందుకు ప్రాయశ్చిత్తంగా అందరి సమక్షంలో నా భార్య అయిన లక్ష్మిని మరల స్వీకరించడానికి నిశ్చయించుకున్నాను. నాకు సంక్రమించిన ఈ ఆస్తి నన్ను మళ్ళా పెడదారి పట్టించకుండా అంతా ఆమె పేరే వ్రాసిస్తున్నాను. నా జీవితం అందరికీ ఒక గుణపాఠం నేర్పుతుందని భావిస్తూ ఇట్లు రంగారావు. ఇప్పుడు చెప్పండి, ఇది మోసమా? ఆయన కోరినట్టు చేయటం పన్నాగమా? అదంతా నేను అసలు రాయలేదు, ఈ మోసగానే రాసింది. మా అక్క లక్ష్మి తనకు క్షయని, మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోమని ఆమె రాసిచ్చిందా చెప్పండి. అన్నయ్య, ఈ భుజంగం నిన్ను పెడదారిని పట్టించి సర్వనాశనం చేయాలని చూశాడు. ఈ పానకాలు నీ డబ్బు కాసపడి తన కూతురు గొంతు కొట్టడానికి ప్రయత్నించాడు. వీళ్ళ ఆటలు సాగలేదు, ఈ దిల్ సింగ్ సాగనివ్వలేదు. అన్నయ్య, ఇప్పటికైనా నీ అలవాట్లు మాని ఆ మహాలక్ష్మితో సుఖంగా కాపురం చేయన్నయ్య. వస్తా పదశోభ. నాన్న, మనం ఇంత అపకారం తలపెట్టినా ప్రకాష్ మంచివాడు కాబట్టి మీకు అల్లుడు కావడానికి అంగీకరించారు. మమ్మల్ని ఆశీర్వదించు నాన్న. శోభ, నా బొందిలో ప్రాణం ఉండగా వాడు నాకు అల్లుడు కాదు, నువ్వు వాడి పెళ్ళాంగి కాదు. మామగారు, మీ శోభ నాకు పెళ్ళాం కావటమే కాదు, నా చెల్లెలు మీకు కోడలు కాబోతుంది. రేపే ముహూర్తం మీరు వచ్చి ఆశీర్వదించండి. మీరు వదిన దగ్గరుండి జరిపించవలసిన శుభకార్యం మేము వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటాం, తప్పకుండా రండి. చిచ్చి, అంతమందిలో ఇంత అవమానం చేస్తాడా? అందులో మిమ్మల్ని చేసి ఎక్కడికి పోతాడండి? దెబ్బకు దెబ్బ తీయాలని నిద్రపోతాం. రంగారావు గారిని చూస్తేనే జాలేస్తాం. నలుగురిలోనూ నవ్వుల పాలు చేశాం, తలెత్తు తిరగకుండా చేశాం. తమ్ముడు కాబట్టి నోరు మూసి కూర్చున్నాడు. మాటల బండారమే కానీ నువ్వు చేసిందే ఉందయ్యా, మేం చేయలేంది. నీ గౌరవం నీకు కాకుండా చేస్తుంటే చేతులు ముడుచు కూర్చున్నావు అంతేగా. ఎవరు? నేనా? నా పగ తాచుకోం పగ. చూస్తారుగా, ఆ ముహూర్తానికే గౌరవంలో తాలిగా తగ్గిపోతే నా పేరు భుజంగం. భుజంగం లాంటి మనిషిని నమ్ముకున్నా నా కూతురు నాకు దక్కేది, ఈ అవమానం తప్పేది. ఈ పౌరుషం నా మీద చూపించేలామయ్యా. ఏమాత్రం చిమ్ము నెత్తులు ఉన్నా అక్కడ చూపించు. పది మందిలో పెళ్లి పీటల మీద నీ పరువు తీశాడే, వారి మీద చూపించవయ్యా. నేనే కాదు తడుకుతున్నా అనుకున్నావా? కదండి, వాళ్ళ పని నేను చెప్తాం. మీతో చెప్పాడా? అక్కర్లేదు, మీకు హృదయం ఉంటే దాంతో చెప్పాడండి. మీకు నేను ఎప్పుడు అడ్డురాను. మీరు 100 మందిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళని మట్టుకు వేరు చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. మాట్లాడటం ముందు నిన్ను కలిపారేస్తాం. నేను చేసినా సరే మిమ్మల్ని వెళ్ళనే ఉంది, నన్ను చంపండి. అమ్మా, తాత ఊరుకో అమ్మా, ఆ కాశీ కన్నీళ్ళు మిగుల్చుకు.
ఇంకా 100 ఏళ్ళు ఏడవాలి తల్లి. బావా బా, నీ గోజి పెట్టావు పాపం ఊడిపోతుంది పాపం. ప్రకాశం, నువ్వు కూడా బట్టలు మార్చుకుని తొందరగా తయారు కావాలి, ముహూర్తం దగ్గర పడుతుంది. మా అన్నగారిని కూడా రానివ్వండి, ఇప్పుడే వస్తా. నువ్వు కావాలంటే ఇంకో ముహూర్తం పెట్టుకో, నేను మాత్రం పచ్చి కట్టేసాను, గోజి పెట్టాను, నేను ఆగలేను మాత్రం పాపం. శోభ, ఆ కాసులు దండ వేసుకో. ఇంకెన్న అత్తయ్య గారు నేను గౌరీతో మళ్ళీ వస్తా, వారి పాపం మరి నా పాపం చేరిపోవని వేళ. భగవంతుడా, ఏమిటి విపరీతం?
పది మందిలో నా పరువు తీస్తావా, పెళ్లిపేట్ల మీద నన్ను మోసం చేస్తావా, చక్కులాడి వాణిదారులాగా సరసాలాడి నా ఆస్తిని గాడి చేస్తావా. నా మీద చేసుకుని నువ్వు ఎలా ప్రాణవత బయటపడతావో చూస్తాను. అడుగు ముందుకు వేశారా, కాల్చి పారేస్తా, అడగాలు చూస్తావే, తీసుకురా. శోభ, అల్లరి పెట్టకుండా మర్యాద గారా, లేకపోతే నీ కాళ్ళు చేతులు కట్టి ఆ మూడు ముళ్ళు వేయిస్తాను. శోభ వంటి మీద చెయ్యేశారా మీ ప్రాణాలు? భారతమ్మ, ఏ విత్తే అధికారం దాని మీద, అది నా కూతురు. ఇప్పుడు నా కూడదు, నే బ్రతికున్నంత వరకు ఎవరికి ఏ అధికారము లేదు. అమ్మా, మరీ అడగట్టలేదు, లేకపోతే దాన్ని కాల్చి చంపి ఆ సవాలుగా నేను దాన్ని కడతాను. బ్రతికుండగా ఎలాగో ఆ పని చేయలేదు, చంపరా అమ్మా, ముందు నన్ను చంపు అమ్మా. అన్నం పెట్టిన చేతినే కరవాలనుకుని చుట్టుడి నిన్ను ఇంకా ప్రాణాలతో వదలడు. ఏమిటమ్మా ఈ ఆవేశం, ఎవరిని మనవు చంపదలుచుకున్నది? పాప భీతి లేని ఒక కిరాతకుడి, తన మనా లేని ఒక హంతకుడి, వాడిని బ్రతికించి మంచితనాన్ని చంపకు బాబు. అమ్మా, అదే నీ కోరిక ఇది, చంపమ్మా, నన్ను కూడా కలిసి చంపమ్మా. అంతకన్నా నీ అన్న నీకు చేసింది ఏమిటి? నీ ఆస్తిని, నీ ప్రేమను, నీ సర్వస్వాన్ని వాడి పొట్టన పెట్టుకుంటాను, వాడిని కన్న నేరానికి నా చేతులతో హతమారుస్తాను. అత్తయ్యా, నా పసుపు కుంకుమ నిలబెట్ట అత్తయ్యా, నాకు పట్టుపక్ష పెట్ట అత్తయ్యా. ఎన్నో సహించావు, ఈ ఒక్క నేరానికి అన్నయ్యను క్షమించమ్మా, మా ముఖం చూచైనా అన్నయ్యను మన్నించమ్మా. ఒక తమ్ముడు ఒకటి అమ్మ ఇంతకాలం పాముకు పాలు పోసి పెంచింది, నువ్వు నన్ను చూసి నెత్తిన పెట్టుకున్నావు, కానీ నిన్ను కాటేసి చంపేయాలనుకున్న కిరాతకుడు. అన్నయ్య, అన్నయ్య, నన్ను చంపి పుణ్యం కట్టుకోండి, చంపే తమ్ముడు చంపే. అన్నయ్య, మనిషి అన్నవాడు ప్రతివాడు తప్పు చేయాలి, తను చేసింది తప్పు అని తెలుసుకోవటం కంటే వేరే శిక్ష ఉందన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, అమ్మా, అమ్మా, నువ్వు నన్ను క్షమించగలవా అమ్మా? బాబు, కలిసి వచ్చిన అదృష్టాన్ని కాపాడుకున్నాడు తమ్ముడు, కాలతన్ని అవమానించావు నువ్వు, చూశావా దాని ఫలితాలు? నిజమమ్మా, ఆనాడు నమ్మలేకపోయాను, ఈనాడు తెలిసొచ్చిందమ్మా కష్టపడి సంపాదించిన డబ్బే వచ్చేస్తుందని. అరండయ్యా, అరే ఆగమంటుండే పాపం, అప్పుడే తొందరపడిపోతేట, అసలు మూడు వేల అట్టు పందిరిని కలవాడు, ఇంకా కాలమే పడలేదుగా పాపం. రానాన్న, నీకు నాకు సిగ్గేమిటి, చచ్చా అట్టండి కనిపెట్టుకోక. బావా, మా నాన్న నోరు తెరిచి క్షమించుకుని అడగలేకపోతాడు పాపం నేను. అదే ఆయన పాపం, నా పాపం. గణపతి, నిజమేనాయన, ఒక్క తప్పు చేస్తే క్షమించమని అడగచ్చు. అవును, ఇన్ని పాపాలు చేసి ఎలా అడగగలను ఆయన? ఏం లేదు నాన్న, అత్తయ్య రెండు చేతులు పట్టుకుని మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇస్తావు అని అడుగు, అదే నోరుతోటి నన్ను చూపించి, నన్ను చూపించి నా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తావు అని అడుగు. అత్తయ్య ఒప్పుకుంది అనుకో, అంతే నీ పాపం, మరి మన పాపం అంతే పాపం. పాపం అమ్మా, పార్వతమ్మ తల్లి, నా తప్పులన్నీ క్షమించమ్మా. అన్నగారు, ఏమిటండి మరీను? ఇంకే పెద్దగా, నువ్వు అక్కడ పాపం, సిద్ధక్క నువ్వు ఇక్కడ, ఈ బాబు దగ్గర గౌరీ వచ్చేయాలి, నా దగ్గరికి వచ్చేయాలి, వచ్చేయాలి. అబ్బా అబ్బా, రెండు అక్కలు రెండు బావలు, ఒక గౌరీ ఒక గణపతి, అందరూ అవసరం పెట్టు.